శ్రీ రామచంద్రయ్య గారు నాలుగు పద్యాలు రాసి నాకు ఇచ్చారు, అవి ఒకసారి మీకు వినిపిస్తా. కొద్దిగా సమయం సద్వినియోగం చేయొచ్చని. నావీయను నెట్ట నేత్రాలు నావి కావు, అలానే కాదు, పర్వాలేదు, అదే మెసేజ్. వామ దక్షిణ నేత్రాలు వరుసతోడ సాధు సంతులు గైకొన సరసమైన అన్య నేత్రమ్మ హా శివుడు ఆకళించే. ఇది ఒక చిత్రమైన అభిప్రాయం. అంటే ఈ రెండు కళ్ళు సాధు సంతులకు ఇచ్చేస్తే మూడో కన్ను మిగిలింది, అది కొంత శివుడు తీసుకున్నాడు అని. దేహమును తెలియవాడను కందపతి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స ఏష ఇహ ప్రవిష్ట. సో ఇంతకుముందు ఏం చూసి ఉన్నామంటే ఆత్మస్వరూపమునందు అంశములు లేవు కాబట్టి జ్ఞాత జ్ఞేయము అనే రెండు కూడా ఆత్మ కాజాలదు. ఆత్మ ఒకవేళ జ్ఞేయమైనట్లయితే ఇంకా జ్ఞాత కాకుండా అయిపోతుంది, జ్ఞాతే లేకుండా అయిపోతుంది. సుఖదుఖములు జ్ఞేయములు గనుక అవి ఏదో ఒక జ్ఞేయము యొక్క ధర్మములు అవుతాయే తప్ప ఆత్మస్వరూపము యొక్క ధర్మములు కాజాలవు. కాబట్టి సుఖదుఖములు దేహమునకు ఉంటాయి, రూపం ఎక్కడ ఉంటే అక్కడ సుఖదుఖాలు ఉంటాయి. అది ఫిజికల్ ఫార్మ్ అయితే భౌతిక రూపానికి వ్యాధి మొదలైన దుఃఖాలు ఉంటాయి, మానసిక రూపాలకి సహజంగానే దుఃఖం కాదు సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది. ఇప్పుడు పుత్ర ఆలింగనము పుత్రుని కౌగిలి చాలా గొప్పది, చాలా ఆనందాన్ని ఇస్తుంది అని అందరికీ తెలుసున్న విషయం అది. అయితే ఏ మేరకు మీకు ఆనంద సుఖానుభవం కలుగుతుందో అదే మేరకు దుఃఖం కూడా కలుగుతుంది. కనుక సుఖదుఖములనేవి ఆ మెంటల్ ఫార్మును ఆశ్రయించి ఉంటాయి. పుత్రుడు అనేది ఒక మెంటల్ ఫార్మ్, దాన్ని ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఆత్మస్వరూపమునందు సుఖదుఖముల యొక్క సంస్పర్శ ఉండదు. ఎందుకంటే ఆత్మ అది కూటస్థము, అంటే ఎట్టి వికారములు లేనిది అని అనుకున్నాము. దీని మీద పూర్వపక్షం ఏమిటంటే
అంటే వికారములు ఎందుకు లేదంటే ఆత్మయందు, ఆత్మయందు వికారాన్ని స్వీకరించినట్లయితే అనిత్యత్వ దోషం వస్తుంది, ఆత్మ అనిత్యమైపోతుంది. దాని మీద పూర్వపక్షం, ఈ పూర్వపక్షం దీన్ని తర్వాతి కాలంలో ద్వైతవాదులు, ద్వైతవాదులు అంటే ఫిలాసఫర్ ద్వైత కాదు వీళ్ళు, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇది ద్వైతుల్లో రెండు రకాల ద్వైతులు, ఒకటి నైయాయికులు, వైశేషికులు, యోగులు, సాంఖ్యులు, కర్మమీమాంసకులు, వీళ్ళందరూ కూడా ద్వైతులు, చాలా ప్రాచీన కాలంలో ఉండే ద్వైతులు. ఈ మధ్యన వచ్చారు, గత 1000 సంవత్సరాల లోపల వచ్చారు. వీళ్ళు ఫిలాసఫర్స్ కాదు, వీళ్ళు కేవలము థియలాజియన్స్, అంటే ఏదో పురాణం పట్టుకుని ఆ పురాణం సరిపడనట్లుగా ఆగమాలు ఏవో రాసుకుని, ఈ ఆగమాలను నారదుడు రాసాడు అన్నాం. నారదుడు ఎక్కడ రాస్తాడు? ఆయన కాగితాలు అవి పట్టుకెళ్ళి రాసి కింద పారేస్తాడా ఏమి? సో నారదుడు అని ఇలాగంటే ఏవో చెప్తూ ఉండడం. నారదుడు రాశాడు అన్నాం. నారద భక్తి సూత్రాలు అంటే నారదుడు రాశాడంటే భక్తి సూత్రాలు నారదుడు పైనుంచి రాసి కింద పారేస్తాడా ఏమి? నారదుడు అనే ఓ పెద్ద ఆయన రాసి ఉండాలి ఏమండి. అయితే నారదుడు అనే పేరు అంత ప్రసిద్ధమైన పేరు కాదు, రాముడు కృష్ణుడు అలాగా. ఎవడో ఒక ఆయన ఓ పండితుడు భక్తి సూత్రాలని పోగేసి రాసి దానికి నారదుడు పురాణాల్లో భక్తికి ప్రధానంగా ఒక సింబల్ కింద ఉన్నాడు కనుక ఆ నారద మహర్షి పేరు పెడతారు, అలా చేస్తారు. అంతే తప్ప అలాగే ఎవడో పండితుడు రాస్తాడు ఏదో ఆగమం అని చెప్పేసి పండితులు ఎవడో రాస్తారు, రాసి దీన్ని నారదుడు రాశాడు అన్నాం. ఇక ఆ రకంగా వీటిని అన్నింటినీ ఆలంబనంగా చేసుకుని ఒక మతాన్ని డెవలప్ చేయటం. దాని రిచువల్స్ ఉంటాయి, మతం అంటే రిచువల్స్ ఉంటాయి, దాంట్లో ఉపాసన కూడా ఏముండదు, రిచువల్సే ఉంటాయి. ఈ రిచువల్స్ అన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్న రిచువల్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ ఈవెన్ 100 ఇయర్స్ ఓల్డ్. 100 ఇయర్స్ లైఫ్ లేదు వాటికి, 100 ఇయర్స్ చరిత్ర లేదు. సో అటువంటి రిచువల్సు, వాటికి మూలంలో ఏవో కొన్ని ఆగమాలని ఇవని అవని, వాటిని ఫిలాసఫీతో ముడిపెట్టడం, వాటిని అవి ఫిలాసఫీ కోవలోకి రానేరావు. అసలు ఫిలాసఫీకి వాటికి చాలా దూరం ఉన్నది. అయినా సరే మేమేం తక్కువ వాళ్ళమా అని ఉపనిషత్తులు టేకప్ చేసి వాటిలో ప్రవేశించి వాటిని చెడగొట్టి, ఇదంతా ఒక పెద్ద మహా దోషం. కలి దోషం అంటే ఇలాగే ఉంటుంది. ఆ కారణంగా ద్వైతవాదులు అంటే వీళ్ళందరూ ముందుకు వస్తారు. అసలు వీళ్ళు ఎవళ్ళో అసలు ఫిలాసఫర్సే కాదు, వీళ్ళు అనవసరం. ద్వైతవాదులు అంటే వాళ్ళు నైయాయికులు, వైశేషికులు, వాళ్ళు ద్వైతవాదులు. వాళ్ళు ఏమన్నారంటే వికారము వచ్చినప్పటికీ నిత్యము కావచ్చును అన్నారు. వికారం వస్తున్నా నిత్యము అవుతుంది. నిత్యత్వం రెండు రకాలు, నిర్వికారము కనుక నిత్యము, అది ఒక రకం. శంకరులు దాన్ని అధికంగా కాదు అని చెప్తారు. అక్కడక్కడ రెండవ రకం కూడా ప్రస్తావన చేయవచ్చు. నిరంతరం మార్పు వస్తూ ఉంటుంది, అయినా నిత్యం. దాన్ని ప్రవాహ నిత్యత్వము అంటారు. ఇంగ్లీష్లో పెరనియల్ అంటారు. ఇమ్యూటబుల్ అండ్ దేర్ ఫార్ ఇట్ ఈస్ టైమ్లెస్, ఎటర్నల్. ఇది పెరనియల్ బట్ నాట్ ఎటర్నల్. ఇప్పుడు నది ఉందనుకోండి, ఇప్పుడు గంగా మొదలైన నది, ఇప్పుడు గోదావరిని దృష్టాంతంగా చెప్పడం కష్టం, ఎందుకంటే గోదావరి ఎండిపోతుంది, వేసవకాలం వస్తే ఎండిపోతుంది. గంగా మొదలైన జీవనదులు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. గంగా ఎప్పుడు ప్రవహిస్తుంది, పొద్దున్న కొంచెం ప్రవాహం తక్కువ ఉంటుంది, సాయంకాలం ఎప్పటికి ప్రవాహం పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ గ్లేషియర్స్ ఎండకి మెల్ట్ అవుతాయి, మెల్ట్ అయ్యి వాటర్ ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇప్పుడు గంగ ఎలా పడితే ఎలా ఉంటుంది, మంచిగా ప్రవహిస్తూ ఉంటుంది. పొద్దున్న కొంచెం తక్కువ ఉంటుంది, సాయంకాలం ఎప్పటికీ బాగా పెరుగుతుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అస్తు, కాబట్టి గంగా మొదలైన నదిని దాన్ని నిత్యం అంటారు. ఎటువంటి నిత్యత్వము? ఎటర్నల్ నిత్యత్వం కాదు, చేంజ్లెస్ నిత్యత్వం కాదు, అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది కదా, ప్రవాహ నిత్యత్వం. కాబట్టి ఆత్మ కూడా ఆ విధంగా స్వీకరిస్తాము. ఆత్మయందు వికారాలు వస్తూ ఉంటాయి, ఒకప్పుడు సుఖం వస్తుంది, ఒకప్పుడు దుఃఖం వస్తుంది, అటువంటి వికారాలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ ఆత్మ నిత్యము అని స్వీకరిస్తాము. ఎప్పుడైతే ఆత్మయందు వికారములను అంగీకరించి అయినప్పటికీ నిత్యత్వాన్ని మీరు నిలబెట్టారో, అప్పుడు ఈ సుఖ దుఃఖాలను తీసుకొచ్చి ఆత్మ నెత్తి మీద పారేయచ్చు. ఎందుకని ఆత్మ నెత్తి మీద సుఖ దుఃఖాలని వేసేయాలనే ఈ సమస్య ఎందుకు వీళ్ళకి, ఈ ఇబ్బంది ఏమిటి వీళ్ళకి అంటే, ఆత్మయందు సుఖ దుఃఖాలు లేవనుకోండి, అప్పుడు ఆత్మ అసంసారం అవుతుంది. అసంసారం అయితే ఆత్మకి బ్రహ్మకి అభేదం వస్తుంది.
మీరు భేదాన్ని నిలబెట్టాలంటే ఆత్మను జీవుడి కింద చేయాలి, వాడికి పుట్టుక చావు ఉండాలి, అంటే సుఖము దుఃఖము ఉండాలి, కర్తృత్వం ఉండాలి, కర్మలు పుణ్యపాపములు ఇవన్నీ ఆత్మ నెత్తి మీద పడేస్తే దేవుడు ఆత్మ వేరు వీడు ఆత్మ వేరు అనే భేదం నిలబడుతుంది. ద్వైతాన్ని నిలబెట్టడానికి ఆత్మ యందు వికారము ఆవశ్యకము, కాబట్టి అది పూర్వపక్షం. విక్రియమాణమపి తత్ప్రత్యయా నివృత్తే నిత్యత్వమితి నిత్యత్వమేవా ఇతి చేత్ నా వికారము చెందుతూ ఉన్నప్పటికీ అదే ఇది తత్ప్రత్యయ అదే ఇది అనేది పోదు. ఇప్పుడు గంగ మీరు ఎప్పుడు చూసినా గంగ ఇది గంగ అంటారు. మీరు నిన్న చూసిన గంగ ఇవాళ లేదు, అసలు నిజానికి నిన్న చూసిన ఎప్పుడు చూసిన గంగ మరుక్షణమే ఉండదు. ఒక నిమిషం అయ్యేప్పటికీ గంగ మారిపోతుంది, ఆ గంగ ఉండదు, కొత్త గంగ వస్తుంది. గంగ అనేది మనం పెట్టుకున్న పేరు కదా, కాబట్టి నిత్యముగా మారిపోతూ ఉంటుంది. మారిపోయినా కూడా మన బుద్ధి యందు నిన్న నేను ఏ నదిని చూశానో అదే నదిని ఈనాడు చూస్తున్నాను అనే ప్రత్యయము అది పోదు, అది అలాగే ఉంటుంది. కాబట్టి వికారము చెందిన తత్ప్రత్యయము అలాగే ఉంది కనుక అది అనే ప్రత్యయం మారలేదు కనుక దాన్ని నిత్యమనే మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆత్మస్వరూపమునందు కూడా సుఖదుఖాది వికారములు వస్తూనే ఉంటాయి, కానీ అదే నేను, నిన్న సుఖపడ్డ నేను ఈరోజు దుఃఖపడుతున్నాను, ఈవేళ దుఃఖపడ్డ నేను రేపు సుఖపడతాను అంటూ ఒకే ఆత్మది, ఆ అదే ఆత్మ, కానీ దాంట్లో వికారాలు వస్తూ ఉంటాయి, అయినా కూడా నిత్యంగా ఉంటుంది అని వాళ్ళ సిద్ధాంతం అని ఒక పూర్వపక్షం. దాని మీద నా అది అంగీకారం కాదు, ఎందుకని ద్రవ్యస్య అవయవాన్యథాత్వ వ్యతిరేకేణ విక్రియానుపపత్తే. చూడండి, వికారం అనేది ఉండాలి. వికారము అంటే మార్పు. వికారం అనేది ఉండాలి అంటే అది ద్రవ్యమై ఉండాలి, మెటీరియల్ థింగ్ అయి ఉండాలి. ఆత్మ మెటీరియల్ థింగ్ కాదు, దేహము మెటీరియల్ థింగ్, మనస్సు కూడా మెటీరియల్లే, సూక్ష్మం. దేహము మెటీరియల్, స్థూలము. ఆత్మ నాట్ మెటీరియల్, ఇట్ ఈస్ సంథింగ్ అదర్ దాన్ మెటీరియల్. ఇది వ్యవస్థ. వికారము ఆత్మయందు ఉందని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే వికారము ద్రవ్యానికి ఉంటుంది. ద్రవ్యానికి అవయవాలు ఉంటాయి, ఇప్పుడున్న అవయవాలు మరుక్షణంలో అలాగే ఉండవు, అవయవాల్లో ఏవో మార్పులు వస్తూ ఉంటాయి. అవయవ అన్యథాత్వం, అదే వికారం అంటే. కాబట్టి అది ద్రవ్యము కావాలి, దానికి అవయవాలు ఉండాలి, అవయవాల్లో అన్యథాత్వం రావాలి, అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా మరొకలా అవ్వాలి. ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, అది హార్ట్ దేహానికి అవయవము, హార్ట్లో కూడా అవయవాలు ఉంటాయి. హార్ట్లో కూడా ఈ ఛాంబరు ఆ ఛాంబరు పైన ఏదో మజిల్లు ఇది అది అవయవాలు ఉంటాయి. ఈ అవయవాల్లో సక్రమంగా ఉన్నంతకాలం 72 సార్లు ఏదో కొట్టుకుంటూ ఉంటుంది, అది కొంచెం ఇటు అటు ఎంతకాలం కొట్టుకుంటుంది. అది మాత్రం ఇంత అసలు ఇంత దాకా పట్టుకొచ్చినందుకే మనం సంతోషపడాలి. కొంచెం సంతోషం అనేది ఉండాలి, దురాశ ఉండకూడదు. పాపం ఇంతవరకు పట్టుకొచ్చింది కదా, ఎప్పుడో తల్లి గర్భంలో ఉండగా కొట్టడం మొదలుపెట్టింది, 5వ నెల 6వ నెల ప్రారంభమైంది హార్ట్ బీటు. ఎప్పుడో మొత్తంగా ప్రారంభమవుతుంది, 3వ నెల ప్రారంభమవుతుందేమో కూడాను, 3వ నెల. అప్పటి నుంచి లెక్కేస్తే దగ్గర దగ్గర 70 ఏళ్ళో 80 ఏళ్ళో నడిపించింది ఇంతవరకును. ఇంకా దానికి కూడా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తే శుభం భవతు అని మనం చెప్పగలగాలి. అంతేగాని అది అలా కొట్టుకుంటూనే ఉండాలి, నాకు చాలా సంసారంలో పనులు ఉన్నాయి. సంసారంలో పనులు ఎప్పుడైనా పూర్తవుతాయండి? పూర్తవు, ఎప్పుడు పూర్తవు. నేను ఇది నేను నాకు బాగా అనుభవానికి వచ్చింది. నేనేం చేస్తానంటే ఇన్ని పనులు ఉంటాయి, అన్ని పనులు ఓ పెట్టిలో పెట్టి తాళం వేసి అమెరికా పోతాను. ఏమండి, అమెరికాలో మళ్ళీ ఇన్ని పనులు ఉంటాయి, అవన్నీ పెట్టి ఓ పెట్టిలో పెట్టి తాళం వేసి ఇక్కడ వస్తా అంతే. ఎందుకంటే ఆ పనులన్నీ అయ్యాక అమెరికా వెళ్ళడం అంటూ ఏమి ఉండదు, పనులన్నీ అయ్యాక వాపసు రావడం అనేది ఏది ఉండదు. నా జీవితంలో నేను ఇంతవరకు కొన్న టికెట్ మార్చలేదు, అదొక రూలు. కొన్నామంటే టికెట్ మార్చే పనే లేదు. టికెట్ కొనడం కూడా చాలా అడ్వాన్స్గా మంత్స్ బిఫోర్, ఒకప్పుడు 5 మంత్స్ 6 మంత్స్ బిఫోర్ కొన్నా కూడా
వెళ్ళే రోజు వచ్చే రోజు మార్పేం లేదు. ఎన్ని పనులు ఉంటే అన్ని పనులు అలా అబ్రప్ట్గా వదిలిపెట్టేయడం, లేచకరడం, వెళ్ళేప్పుడు అంతే వచ్చేప్పుడు అంతే. నాకు ఈ అనుభవం ఎలా కలిగిందంటే, దీంట్లో పనులు అవ్వడం అనేది ఏదీ ఉండదు. అయిందేదో అవుతుంది, లేనిదేదో, కొన్ని అనుకూలం అవుతాయి, కొన్ని ప్రతికూలం అవుతాయి. దట్స్ ఆల్, వీ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ మూవ్ ఆన్. రైలు ఎక్కేప్పుడు రైలు ఎక్కేయడమే అంతేకాని, పనులన్నీ పూర్తి చేసుకుని రైలు ఎక్కుతారంటే ఆపుతారా డ్రైవర్లు? అలా ఉండదు. సో కాబట్టి ఆత్మస్వరూపమునందు వికారం అనేది ఉండదు. ద్రవ్యము, ద్రవ్యం అవ్వాలి, దానికి అవయవాలు ఉండాలి, అవయవాల్లో ఏదో మార్పు చేర్పు వస్తూ ఉండాలి. అది మినహాయిస్తే వికారం అనేది మరొకటి ఉండదు. కాబట్టి ఆత్మద్రవ్యమని ఎవరు ఒప్పుకోరు. ఈ ద్వైతవాదులు కూడా ఆత్మద్రవ్యమని అంగీకరించరు. కాబట్టి ఆత్మ యందు వికారం వచ్చే ప్రసక్తియే లేదు. మళ్ళీ దేని మీద మళ్ళీ ఓ పూర్వపక్షం, సవయవత్వే అపి నిత్యత్వమితి చేత్ నా పోనీ. ఆత్మ సవయవం అని అంగీకరిస్తాం, ద్రవ్యమని ఒప్పుకోడు, కానీ అవయవాలు ఉన్నాయని అంగీకరిస్తాడు. అవయవాలు ఉండవు ఆత్మ ఎందు, కానీ ఉన్నాయంటాడు. ఎందుకని? వికారమును సిద్ధింపజేయటం కోసం. వికారం వస్తోంది ఆత్మ ఎందు. సుఖం అనేది ఒక వికారము, దుఃఖం అనేది మరి ఒక వికారము అని ఆ వికారమును నిలబెట్టుట కొరకై ఆత్మయందు అవయవాలను మేము అంగీకరిస్తాము. మరి నిత్యము కాదు, అవయవాలు ఉంటే నిత్యం కాదు, వినాశం అవుతుంది కదా. అంటే అవును, ఈ ఆత్మ స్పెషల్, ఇది ఇది అవయవాలు ఉంటాయి, ఇది నిత్యము కూడా అని అంటే మనకి ఏదో వస్తే చెప్పడం అలాగా. ఇది చేత నా అన్నట్లయితే అది సరికాదు. ఏదో చెప్తూ ఉన్నాం ఇలాగ, ఇది పూర్వపక్షాలు అలా ఉంటాయి. సిద్ధాంతం సవయవస్యాం అవయవ సంయోగపూర్వకత్వే సతీ విభాగోపపత్తే. ఇప్పుడు ఆత్మ యందు అవయవములు ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటో తెలిసిన, ఆ అవయవములు ఇక్కడ అక్కడ చల్లా చెదరగా పడి ఉన్న వాటిని ఒకచోట చేర్చి మీరు ఆత్మను తయారు చేశారన్నమాట. దాని అర్థం అది. గోడకు అవయవాలు ఉన్నాయి, ఇటుకల అవయవాలు. ఇటుకలు ఇక్కడ అక్కడ చల్లా చెదరగా పడి ఉండేవి. అంటే ఏమిటి? మట్టి కింద పడి ఉండేవి అక్కడ. ఆ మట్టి అంతా ముద్ద చేసి దాన్ని ఇటుకలు చేసి వాటిని కాల్చి వాటిని లారీలో పట్టుకొచ్చి ఇక్కడికి పట్టుకొచ్చి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ తయారు చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా సవయవమైనది ఏదైనా కూడా ఇక్కడ అక్కడ చల్లా చెదరుగా పడి ఉన్న అవయవములను ప్రోగు చేసి తయారు చేసిందని చెప్పక తప్పదు. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా అవయవములను ప్రోగు చేసి మీరు ఆత్మను తయారు చేస్తారో, ఆత్మ తప్పకుండగా మళ్ళీ అవయవములు విడిపోయిన కారణంగా నాశనం చెందుతుంది. ఇప్పుడు గోడ ఉందనుకోండి, మీరు పోగేసి పెట్టారు, కొంతకాలం ఎప్పటికీ ఏమవుతుందా, గోడ పోతుంది. ఇంకో మళ్ళీ ఇప్పుడు వర్షాలు రాబోతున్నాయి, బొంబాయిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళు, 50 సంవత్సరాల 100 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్ళు, చాలా ప్రాచీనమైన ఇళ్ళు, ప్రతి సంవత్సరం వర్షాలు బాగా పడుతుంది. మన ఇండియాలో వర్క్మెన్షిప్ వెరీ పూర్ క్వాలిటీ, వర్క్మెన్షిప్ మెటీరియల్స్ యూస్డ్ ఆర్ వెరీ పూర్ క్వాలిటీ, కరప్ట్ సొసైటీ. కాబట్టి ఆ ఇళ్ళు 50 ఏళ్ళు నిలబడ్డందుకే గొప్ప. ఏమండి, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు అర్జెంటుగా పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళు 800 ఇళ్ళు ఉన్నాయని వాళ్ళు లెక్క వేశారు. ఎప్పుడైనా పడిపోవచ్చు 800 ఇళ్ళు. ఈ సీజన్లో ఎన్ని పడిపోతాయో చూద్దాం, లెట్ అస్ వెయిట్ అండ్ సి ఎన్ని ఇళ్ళు పడిపోతాయో, ఎన్ని ఇళ్ళు పడిపోతాయి, ఎంతమంది దాని కింద పోతారు అన్నది వీ విల్ వెయిట్ అండ్ సి. ది స్టాటిక్స్ అనే స్టాటిస్టిక్స్ అలా వస్తూ ఉంటాయి, వెయిట్ అండ్ సి. సో కాబట్టి ఒకటి సవయవము అంటే దానికి ఒక పుట్టుక ఉంటుంది, అవన్నీ ఒక చోట చేర్చి దాన్ని తయారు చేసిన డేట్ ఒకటి ఉంటుంది, నెంబర్ వన్. అది ఆ విధంగా పుట్టింది అయింది కాబట్టి తప్పకుండా గిట్టేది అవుతుంది. కాబట్టి ఆత్మనిత్యము అనే మాట పొసగదు. ఆత్మనిత్యం కాకపోతే ఈ పుణ్యపాపాలు, ఈ సుఖ దుఃఖాలు ఎవరికి, ఈ జన్మ పుట్టుక, పునర్జన్మ, పూర్వజన్మ, నెక్స్ట్ జన్మ, ఇవన్నీ ఎవరి కోసం? ఆత్మనిత్యము కాదు అనే మాట నాస్తికులు అంటారు, చార్వాక దర్శనం అది. ఆత్మనిత్యం కాదు, ఈ జన్మతో ఆఖరు, ఇంకా కాబట్టి దేవుడని ఇదని అదని అక్కర్లేదని వాళ్ళు అంటారు. కాబట్టి వీళ్ళు అలా అంటారు కదా మరి. కాబట్టి ఆత్మనిత్యము అనాలంటే దాన్ని సవయవం అనడానికి వీల్లేదు. సవయవం అన్నట్లయితే
అవయవములు దగ్గరికి వచ్చి ఇది తయారైంది, అవయవ సంయోగ పూర్వకత్వము అంటారు. కాబట్టి విభాగము వచ్చి విభాగోపపత్తే విభాగము వచ్చి తీరుతుంది. కాబట్టి ఆత్మ నిత్యం అనే మాట అవుతుంది. మళ్ళీ పూర్వపక్షం, వజ్రాదిషు అదర్శనాత్ నా ఇది చేత్ నా, వజ్రము అది విడిపోదు, వజ్రం చాలా గట్టిగా ఉంటుంది. ఈ గోడ అవి ఊడిపోతాయి, ఇప్పుడు పడిపోతాయి, కానీ వజ్రము ముక్కలు అవ్వదు. బంగారం ముక్కలు అయిపోతుంది, అన్నీ ముక్కలు అయిపోతాయి, వజ్రం మాత్రం ముక్కలు అవ్వదు. కాబట్టి వజ్రం ద్రవ్యం, ద్రవ్యమై ఉండి ముక్కలు అవ్వటలేదు కనుక ఆత్మ కూడా వజ్రము వంటిది అయి ఉంటుంది. అది ద్రవ్యం అవుతుంది, ముక్కలు అవ్వదు, ఒక దాని యందు వికారములు రావచ్చును అని ఏదో సమ్ కైండ్ ఆఫ్ సిల్లీ పూర్వపక్ష. అంటే వాళ్ళు అలా చెప్తారు, అలాంటి ఐడియాలన్నీ చెప్తారు. వజ్రము మొదలగు పదార్థములు అవయవముల కలయికచే పుట్టినవి కావని మనకు అనుభవములోనున్నది. ఇప్పుడు వజ్రము అవయవముల కలయికచే పుట్టినది కాదు అని వాళ్ళు అనుకునేవారు. అది మట్టిలోంచి వచ్చేది, కొండరాళ్లలోంచో ఎక్కడి నుంచో వచ్చేది, అక్కడ ఉందంతే. అక్కడ వజ్రం అలా ఉంది, అది మనకి లభించింది. అది అవయవముల యొక్క అవయవములను చేర్చి తయారు చేసింది కాదు. ఇప్పుడు మన నెక్లెస్, వజ్రాల నెక్లెస్ ఉందనుకోండి, అనేక అవయవములను ఒకచోటకి చేర్చి తయారు చేసింది నెక్లెస్ అవుతుంది. కానీ వజ్రం మటుకు అవయవములను చేర్చి తయారు చేసింది కాదు అని అనుకున్నారు అలాగా ఆ రోజుల్లో. కాబట్టి ఆత్మ కూడా వజ్రం నిత్యం, వజ్రం నిత్యానికి దృష్టాంతం. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని విన్నారా మీరు ఎప్పుడైనా? డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, ఈ డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అనే స్లోగను డి బియర్ కంపెనీ వాడిది. డి బియర్ అని ఒక వజ్రాలు సౌత్ ఆఫ్రికా కంపెనీ, ఇది ఆఫ్రికన్ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ, బ్రిటన్లో ఉండేది. డి అన్నాడంటే ఏదో ఫ్రాన్స్ అయి ఉండాలి. ఈ ఫ్రాన్స్ వాళ్ళు వీళ్ళందరూ సహారా ఎడారి, ఏదో ఎడారి ఉంది, కలహరి డిజర్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ రాళ్లలో రప్పల్లో వజ్రాలు పట్టుకొచ్చి, వజ్రాలు ఉంటాయి అవి మనం వెళ్ళి తవ్వి తెచ్చుకోవడమే, అంటే వెతుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు వజ్రాల వ్యాపారం పెట్టారు, డి బియర్ కంపెనీ వాళ్ళు వజ్రాలు అమ్ముతారు వాళ్ళు. అయితే వజ్రాలు మన సేల్ ఉండాలి, ఇక్కడైతే తవ్వి తీసుకొస్తూ పెడుతున్నారు, కొనుక్కునేవాళ్ళు కొనుక్కోవాలి కదా. అక్కడ అమెరికాలోనూ యూరోప్లోనూ మ్యారేజెస్ స్థిరం కావు. మామూలుగా ఈ తలుపులు, ఈ రెండు తలుపులు ఉంటాయి చూడండి, సింగిల్ డోర్ దృష్టాంతం పనికిరాదు. పూర్వం డబుల్ డోర్స్ ఉంటాయి, ఈ డబుల్ డోర్స్ అలా కలుసుకుంటాయి మళ్ళీ విడిపోతూ ఉంటాయి, అలా ఉంటాయి అక్కడ కాపరాలు, అక్కడ మ్యారేజెస్. ఇక్కడ డబుల్ డోర్ కలుసుకుందంటే ఇంకా కలుసుకోవడమే ఫిక్సేషను, ఇంకా డోర్ క్లోజ్ చేసి పారేయడం, అది విడిపోవడానికి వీల్లేదు. అక్కడ అలా కాదు, అలా కలుసుకుంటూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ మ్యారేజ్ని స్థిరం చేసేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే బాగుండని వాళ్ళకి అనిపించింది. అప్పుడు విడిపెట్టాడు, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని. నువ్వు మా డైమండ్, డిబిఆర్ కంపెనీ డైమండ్ కొనుక్కుని అది ఉంగరంలో పెట్టి ఆవిడ వేలికి నువ్వు తొడిగేవంటే అప్పుడు నీకు ఆ ఎంగేజ్మెంట్, ఆ వివాహము స్థిరంగా ఉంటుంది అని ఒక సంకేతాన్ని వాడు ఆ డైలాగులో పెట్టాడు. దాంతో డిబిఆర్ కంపెనీ యొక్క సేల్స్ 100 times పెరిగాయి. వాళ్ళు చాలా పెద్ద కంపెనీ కింద తయారయ్యారు. ఇది వజ్రాల గురించి ఒక చరిత్ర. మొత్తానికి వజ్రం ఎలా అయితే శాశ్వతమో అదేవిధంగా ఆత్మ కూడా శాశ్వతమవుతుంది. వజ్రంలో చిన్న చిన్న మార్పులు అవి మనం చేయొచ్చు. వజ్రము సవయవము, వజ్రము సవయవం కదా, దాన్ని కట్ చేస్తారు, దాన్ని నగిసే అన్నీ చేస్తారు, కాబట్టి సవయవము, కాబట్టి సవయవమయ్యుండి నిత్యము అని ఊరికే అభ్యుపగమ్య, అభ్యుపగమ్య అంటారు. అంటే ఒకే ఒప్పుకున్నాము అంటే మరి అలాగే ఆత్మ కూడా సవయవమయ్యుండి నిత్యము కావచ్చును కదా అని పూర్వపక్షం. అంటే దాని మీద అనుమానము, దాని మీద శంకర్లు ఏమని చెప్తున్నారో చూడండి. అనుమేయత్వాత్ సంయోగపూర్వత్వస్య, ఆయన అంటున్నారు నీకు వజ్రం ఏదో రాళ్లలో ఎక్కడో దొరికింది కాబట్టి వజ్రము శాశ్వ నిత్యము అని నువ్వు అంటున్నావు, అది నిత్యం కాదది. ఆ వజ్రం కూడా ఒకప్పుడు ఆ భూమి అడుగున వివిధ అవయవములు ఒకచో చేరి తయారై ఉంటుంది అంటున్నారు ఆయన చూడండి. అది సవయవం కాబట్టి తప్పకుండా సంయోగపూర్వం అయి ఉంటుంది.
అని అనుమానం చేయమన్నారు. యద్యత్ సవయవం తత్ సంయోగపూర్వం, ఏది ఏది అవయవములు గలదియో అది ఆ వివిధ అవయవములను ఒక చోటుకి చేర్చగా తయారై ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. అంటే మన జీవితకాలంలో అది తయారు కాలేదు, మన ఈ శతాబ్దంలోనే తయారు కాలేదు, కానీ 1000 సంవత్సరాల క్రితం అది ఉండేది కాదు అని మనం ఊహించాలి, అనుమానం చేయాలి. 1000 సంవత్సరాల క్రితమో 2000 సంవత్సరాల క్రితమో ఆ రాళ్లల్లో ఆ పైన ఉన్నటువంటి ఎర్త్ యొక్క ప్రెషర్ కింద ఆ హై టెంపరేచర్లో వివిధ కార్బన్ పరమాణువులు ఇక్కడ అక్కడ చెల్లాచెదరుగా ఉన్న ఒక చోటకి చేరి ఆ ఒత్తిడికి అది వజ్రంగా తయారై ఉంటుంది అని మనం ఊహించాలి, సంయోగపూర్వత్వాన్ని ఊహించాలి. ఇటుచి గోడ సంయోగపూర్వము అని మన కళ్ళ ముందు మనకు తెలుస్తూ ఉంటుంది, మనం చూస్తుండగా కట్టిన గోడ కనుక. వజ్రము సంయోగపూర్వము కాదు అనడానికేమీ హేతువు లేదు, వజ్రము కూడా సంయోగపూర్వము అని మేము అనుమానం చేస్తాం. ఎప్పుడైతే సంయోగపూర్వమైనదో వజ్రము కూడా నశిస్తుంది, వజ్రాలు నశిస్తాయి. వజ్రం నశించడం చాలా సింపుల్, చాలా సింపుల్. ఒక చిన్న ఫ్లాస్క్లో వజ్రం వేసి అడుగున చిన్న మంట పెట్టి ఆక్సిజన్ కొంచెం ఎక్కువ సప్లై చేస్తే అది చూస్తుండగా మాయమైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అయ్యి గాల్లోకి పోతుంది. వజ్రం ఇస్ కార్బన్. వజ్రం అంటే ఏమిటనుకుంటున్నారు, అది ఏదైనా గొప్ప అనుకుంటున్నారా? ఏమి వజ్రంలో గొప్ప ఏమీ లేదు, అంతా కూడా ఇమాజిన్డ్ గొప్పతనం తప్ప ఏమీ లేదు. అలాగే బంగారం కూడా ఊరికే దాంట్లో గొప్ప, అంతా ఇమాజిన్డ్ గొప్ప తప్ప దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. సవయవస్య అవయవ సంయోగపూర్వకత్వే సతి విభాగోపపత్తే, అది అయింది అనుమేయత్వాత్ సంయోగపూర్వత్వస్య. వజ్రము కూడా వివిధ అవయవములు ఒకచోట గూడి పుట్టి ఉంటుంది అని మనం అనుమానము చేయాల్సి ఉంటుంది, చేయవచ్చు. తస్మాత్ నా ఆత్మన దుఃఖాది అనిత్య గుణాశ్రయత్వోపపత్తి. చూడండి, ఆత్మనిత్యం ఇది చక్కటి హేతు, ఇది చాలా ప్రాక్టికల్ హేతు. అంటే నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, దుఃఖము మానవ జన్మలో మానవ జీవితంలో దుఃఖము ఒక అనివార్యమైన అనుభవం. దుఃఖము అనుభవానికి లేనివాడు ఎవడూ లేడు, అసలు ఈ సృష్టిలోనే లేడు. శ్రీరాముడు దుఃఖపడ్డాడు, నలమహారాజు దుఃఖపడ్డాడు, ధర్మరాజు గారు దుఃఖపడ్డారు, వాళ్ళందరూ మహాపురుషులు, గొప్ప సాధన సంపత్తి గలవారు, అంగబలం అర్థబలం కలిగినటువంటి వారు, పెద్ద శక్తిమంతులు. అయినప్పటికీ కూడా వాళ్ళు దుఃఖాన్ని అనుభవించారు, మనం ఎంతటి వాళ్ళము. కాబట్టి దుఃఖము యొక్క అనుభవము సర్వసాధారణము, దాంట్లో దుఃఖము యొక్క అనుభవము లేనివాడెవడూ లేడు, సర్వసాధారణమది. అయితే ఈ దుఃఖము వచ్చిపోయేది, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ పాయింట్స్. 1, దుఃఖము సర్వసాధారణము. ఎంత సాధారణమంటే, భగవాన్ బుద్ధుడు సర్వం దుఃఖం అని ఒక నోబుల్ ట్రూత్ని చెప్పాడు ఆయన. నోబుల్ ట్రూత్, గొప్ప సత్యములు. ఆయన గొప్ప బుద్ధుడైనాడు, గొప్ప తపస్సు చేసి బుద్ధుడయ్యాడు. ఏమిటయ్యా తపస్సు చేసి నువ్వు బుద్ధుడు అయ్యావు కదా, నీవు కనుగొన్న సత్యం ఏమిటి అని అడిగారు. అడిగితే 4 సత్యాలు కనుక్కున్నాను నేను అన్నాడు. ఓకే, ఏమిటా అని అందరూ చాలా శ్రద్ధగా వినడానికి సిద్ధపడితే ఆయన చెప్పిన మొదటి సత్యం ఏమిటంటే, సర్వం దుఃఖం, అందరూ దుఃఖపడుతూ ఉన్నారు. అది మాకు తెలుసు. మరి మీకు తెలుసు అంటే, మరి నేను వచ్చి చెప్పేదాకా మీరు నోట్ చేయలేదు కదా అని బుద్ధుడు చెప్పాడు. దాన్ని తెలిసినంటే ఎక్కడ కుదిరింది, తెలిసిందే ఒకప్పుడు చెప్పాల్సి వస్తుంది. సో ఆత్మస్వరూపాన్ని గురించి తెలియనిది చెప్పడం అనేది ఏదీ ఉండదు, ఎందుకంటే ఆత్మ అనేది ఏమీ అప్రసిద్ధమైన విషయం ఏం కాదు. అది బ్రహ్మ అంటే పోనీ అప్రసిద్ధం అనుకోవచ్చు, ఆత్మ అప్రసిద్ధమే ఉన్నది. కాబట్టి దుఃఖము సర్వసాధారణము, అందరికీ ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, బాగా డబ్బు సంపాదిస్తే దుఃఖం ఉండదు అనుకుంటారు. మనం కూడా అలా అనుకున్న వాళ్ళమే, ఇప్పుడు ఆపోజిట్ అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు డబ్బు సంపాదిస్తే దుఃఖం ఉండదు అని మనం అనుకునేవాళ్ళం. అయితే మరి కొన్ని రహస్యాలు ఉంటాయి, ఈ రహస్యాన్ని మనస్సుకి తెచ్చుకోవటంలో మన అసూక్ష్మంగా ఆలోచించే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఓ మహాపురుషుడు చెప్పాడు, ఇలాంటి మాటలు మహాపురుషులే చెప్తారు, మీకు నిత్య కృత్యంలో వినపడే మాటలు కావు. మామూలుగా ఈ పురాణం చెప్పేవాళ్ళు వాళ్ళు వాళ్ళ మొహం వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి తెలీదు.
ఇప్పుడు వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. వాళ్ళకి తెలుసున్నది ఏదో వాళ్ళు చెప్తున్నారు. వ్యాసపీఠ పెట్టుకుని వెంకటాచల మహాత్మ్యం పుస్తకం ఒకటి ఇందులో దానికి టేక్ ఎందుకు, వెంకటాచల మహాత్మ్యానికి టేక్ ఎందుకు? శబ్దాలు కొంచెం బాగా వచ్చి సమాస కుసుమావళి చదువుకుని రామోదంతం చదువుకుంటే వాడు వెంకటాచల మహాత్మ్యం పాఠం చెప్పచ్చు, దానికి టేక్ ఎందుకు? మరమరాలు తినడానికి కొంచెం ఎఫర్ట్ ఉంటుంది, వెంకటాచల మహాత్మ్యానికి ఎఫర్ట్ అక్కర్లేదు. సరళంగా ఉంటాయి శ్లోకాలు అవన్నీ, దానికి ఒక పెద్ద పాండిత్యం అక్కర్లేదు. అయితే పండితుడు చెప్పేటంటే ఏదైనా చెప్పచ్చు, తప్పే ఉంది. ఆ శ్లోకాలు చూస్తూ ఉండడం, దాంట్లోంచి కథలు చెప్పడం, దాంట్లో ఉన్నదేదో చెప్తారు తప్ప వాళ్ళని మీరు తప్పుపట్టేది ఏమీ లేదు. మహాత్ములే చెప్తారు ఇలాంటి మాటలు. మహాత్ములు మాత్రమే చెప్పగలరు. జీవితాన్ని బాగా అవలోడనం చేసినటువంటి మహాపురుషులు చెప్పగలరు. ఇది నేను విని నేను ఆశ్చర్యపడిపోయాను. అమ్మ బాబు, ఎంత కఠోరమైన సత్యమో ఇది, జీవిత సత్యం. ఏమిటో తెలుసున్నదండి, అతను అంటాడు ఒక మహారాణి తీసుకోండి, ప్రసాదంలో ఉంటుంది మహారాణి, ఆవిడికి సేవలు చేయటానికి ఎంతోమంది సేవకులలాగా కపల కాస్తూ ఉంటారు. ఆవిడికి సంపదలకి లోటు లేదు. ప్రపంచంలో ఉన్న సంపదలంతా అన్నీ కూడా ఆవిడ గుప్పిట్లో ఉంటాయి, అధికారము సంపద ఉంటాయి. ఒక చదువు సంధ్య లేని, అంటే చదువు సంధ్యలు ఉన్న వాళ్ళకి సుఖాలని సంపాదించుకోవడం బాగా అలవాటు అవుతుంది. చదువుకున్న వాళ్ళు సుఖంగా బతికేస్తూ ఉంటారు, చదువు లేని వాళ్ళు అజ్ఞానం చేత తేలికగా సుఖంగా ఉండాల్సిన చోట కూడా కష్టపడిపోతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఒక్కటే కాదు సుఖానికి, చదువు కూడా సుఖానికి మనకి దారి చూపిస్తుంది. చదువు సంధ్య లేని పురుషుడు, స్త్రీ కంటే పురుషుడు ఎక్కువ సుఖాన్ని పొందుతూ ఉంటాడు. మన సమాజంలో ఉన్నటువంటి ఒక కల్చరల్ సిచ్యువేషను కన్జర్వేటివ్ సొసైటీస్లో అలా ఉంటుంది. పైగా స్త్రీకి బయలాజికల్గా కూడా కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి స్త్రీని తీసుకోండి, చదువు సంధ్యలు లేవు, పల్లెటూరు, ఒంటరి, పెద్ద ఆవిడ, ముసలిది, ఒక స్త్రీ గుడిసెలో బతుకుతూ ఉంటుంది. ఇలాంటి సింగిల్ స్త్రీలు వైధవ్యంతో గుడిసెలో కొడుకులు వాళ్ళు ఉండరు, ఉన్నా దూరంగా పోతారు, వాళ్ళేం చూడరు. సో అటువంటి స్త్రీ మీకు కనపడతారు, పల్లెటూళ్ళలో కనపడతారు. నేను ఎరుగుతున్న అటువంటి స్త్రీలను. సో ఆ స్త్రీ ఒక గుడిసెలో బతుకుతూ ఉంటుంది, చాలా కనిష్టమైన బ్రతుకు. ఆ స్త్రీ యొక్క సుఖదుఖములు ఏ విధంగా ఉంటాయో ఆ మహారాణి యొక్క సుఖదుఖములు అదే విధంగా ఉంటాయి అని చెప్పారండి. కెన్ యూ బిలీవ్ ఇట్? యూ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆ స్త్రీకి ఏమో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. తిండి ఎవళ్ళు తిన్నా ఇంత ముద్ద తింటారు, అంతకన్నా మహారాణి కాబట్టి ఇంత తింటుందా? ఎవడు తిన్నా ఓ ఇంత ముద్ద, దాని చుట్టూ ఎంత అలంకారాలు చేసినా మింగేప్పటికీ ఎంత తింటారు? ఇప్పుడు ఈ హోటల్స్లోనూ వాటిల్లోనూ వాడికి దానికి ఏదో అలంకారం చేసి తీసుకొస్తాడు. వాడి తలకాయ అలంకారం ఏమిటి, రెండు చెంజాలు పుచ్చుకుని ఇలా పొడిచి పొడిచి నోట్లు పడేసుకుంటే అయిపోయింది, దానికి అలంకారం ఏముంది? కాబట్టి అది ఆ పల్లెటూరు మనిషి అలంకారం లేదు ఎలా కలుపుకుని నోట్లో పడేసుకుంటుంది. ఈ రాణిగారు ఎవరో పరిచారకులు ఉన్న నోట్లో పెడతారో లేదా ఆవిడే నోట్లో పెట్టుకుంటుందో ఏదో ఒకటి. కాబట్టి సుఖదుఖము ఈ స్త్రీకి ఏవో కొన్ని ఈతి బాధలు ఉంటాయి, ఈతి బాధలు ఆవిడికి బెంగలు ఏవో ఉంటాయి, ఆ రాణిగారికి అవి ఉంటాయి, ఎంత చెట్టుకి అంత గాలి. కాబట్టి రాణిగారు సుఖదుఖాలు, ఈ ముసలావిడ సుఖదుఖాలు సమానము. అంటే ఇప్పుడు చూసారా, తర్వాత ఇంకో మహాత్ముడు అన్నాడు యుద్ధంలో ఎవళ్ళు నెగ్గరు అన్నాడు. యుద్ధంలో ఎవళ్ళు నెగ్గరు, కురుక్షేత్ర సంగ్రామంలో ఎవళ్ళు నెగ్గలేదు. మరి కానీ లోకంలో ప్రసిద్ధి ఏమిటి, ధర్మరాజు గారు నెగ్గారని. ధర్మరాజు గారు నెగ్గారంటే హీ లాస్ట్ లెస్ అని అర్థం. ఓడిపోయినవాడు ఎక్కువ పోగొట్టుకుంటాడు, నెగ్గినవాడు తక్కువ పోగొట్టుకుంటాడు, అంతే. ఎవళ్ళు నెగ్గరు. సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ వాళ్ళు నెగ్గారని మనం అనుకుంటాం, వాళ్ళేం నెగ్గలేదు, ఎవళ్ళు నెగ్గరు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ వస్తే ఎవళ్ళు నెగ్గరు. సరే, ఒక సెన్స్లో ఇండియా నెగ్గిందని మనం చెప్పచ్చు. సరే, దట్ ఈస్ ద డైగ్రెషన్. కమింగ్ టు ది పాయింట్, సుఖదుఖములు అనేవి సర్వసమానంగా ఉంటాయి మనుష్యులకి.
ఈక్వల్గా ఉంటాయి, వాటి మెషర్ సమానంగా ఉంటుంది. కాబట్టి అదొక సంగతి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దుఃఖము అనిత్యము, సుఖం కూడా అనిత్యమే. సుఖ దుఃఖములు అనిత్యములు, నిత్యములు కావు. మీరు ఎన్ని సుఖాలు చూశారండి మీ జీవితంలో? గొప్ప గొప్ప సుఖాలు ఎన్నో చూశారు. పుత్రోత్సవ సుఖాన్ని మీరు ఎరుగుదురు కదా, పుత్రికను కన్నప్పుడు కలిగిన సుఖాన్ని మీరు ఎరుగుదురు. ఆ పుత్రికకి ఒక యోగ్యమైన వరుడు చేతిలో పెట్టి కాళ్ళు కడిగి ఆమెను వాడి చేతిలో పెట్టి గాలి పెద్ద గట్టిగా గాలి పీల్చుకున్న సుఖాన్ని మీరు ఎరుగుదురు. పిల్లలు ఉద్యోగాలకి వాళ్ళు పరీక్షలు పాస్ అయినప్పుడు మీరు వాళ్ళ సుఖం వాళ్ళు ఏం పొందారో కానీ వాళ్ళకంటే ఎక్కువ మీరు సుఖపడ్డారు. వాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు మీరు సుఖపడ్డారు. వాళ్ళకి సంతానం కలిగినప్పుడు మీరు పండగ చేసుకున్నారు. మీరు ఎరగని సుఖమే ఉన్నది. మీరు డబ్బు పోగేసి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి చేస్తున్నారు, ఇల్లు కట్టారు, గృహప్రవేశాలు చేశారు, అన్ని సుఖాలు, వాహనాలనే నడిపారు. మీరు పొందని సుఖమే ఉన్నది. ఏ సుఖమైనా నిలబడిందా? లేదు. అయితే అది సుఖానికే కాదు, దుఃఖానికి కూడా అదే నియమం వర్తిస్తుంది. మీరు చూడని దుఃఖం ఏమైనా ఉన్నదా? పెద్ద వయసు వచ్చేప్పటికీ అన్ని దుఃఖాలు చూసేసాం మనం. మనం చూడని దుఃఖం ఏం లేదు. శారీరక పీడలు కూడా అన్నీ చూసేసాం, మానసిక దుఃఖాలన్నీ చూసేసాం. పుత్రునితో విరోధం మహాదుఖం, తర్వాత కన్నవాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు దేహత్యాగం చేసి పరలోకాలకు వెళ్ళిపోతారు, వి బ్యాడ్లీ మిస్ దెమ్ దుఃఖము, ఎన్నెన్నో దుఃఖాలు చూసేసాం. ఇప్పుడు ఆ దుఃఖాలన్నీ ఏమయ్యాయి? అయిపోయాయి, పోయాయి. కాబట్టి సుఖ దుఃఖములు అనిత్యములు. ఈ అనిత్యములైన సుఖ దుఃఖములకు ఆశ్రయం ఏది? లోకస్ ఏది? సో అనిత్యమైనటువంటి సుఖ దుఃఖములకు అనిత్యమైన ద్రవ్యమే ఆశ్రయం అవ్వాలి తప్ప నిత్యమైన ఆత్మ ఆశ్రయము కాదు. అసలు ఇది ఒక్క పాయింట్ చాలు. నేను జీవితంలో చూడని దుఃఖము కానీ సుఖము కానీ ఉన్నదా? లేదు. నేను అన్నీ చూసేశాను. కాబట్టి ఈ సుఖ దుఃఖములన్నీ కూడా నేను అలా నిలిచి ఉండగా, ఒక పర్వతంలాగా నిలబడి ఉండగా, ఈ సుఖ దుఃఖములన్నీ కూడా తుఫానుగాలు వచ్చినట్టుగా వచ్చాయి, పోయాయి. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అని మీరు, అది మీ అనుభవం, అది అది సత్యం, అది అది కఠోరమైన సత్యం. ఈ సత్యాన్ని ఉపేక్షించి దీన్ని పట్టించుకోకుండగా మనస్సులో ఉండే సుఖ దుఃఖములు నావేను నెత్తిని వేసుకుని మనం ఆ గగ్గోలు పెట్టడమే తప్ప, మీరు ఈ సత్యాన్ని పట్టుకోగలిగితే సుఖ దుఃఖములకు ఆశ్రయము నేను కాదు. నేను సుఖాలు దుఃఖాలు వచ్చిపోతున్నా కూడా రావడం లేదు, పోవడం లేదు, అలా కూటస్థము వలె నిలిచి కూటము వలె నిలిచి ఉండే చైతన్య స్వరూపుడను నేను. నేను అలా చూస్తుండగా వందలాది సుఖాలు వచ్చాయి, పోయాయి, వందలాది దుఃఖాలు వచ్చినవి పోయినవి, ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా పోతూనే ఉన్నాయి, అవి నా స్వరూపంలో భాగం కాదు అని ఈ ఒక్క పాయింట్ బేసిస్ మీద మీరు తెలుసుకోవచ్చు. ఓ మహాత్ములు అనేవారు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్రైసిస్ ఫేస్ చేస్తున్నారనుకోండి, మీరేం చేస్తారంటే రాబోయే 3 మాసాల్లో లేకపోతే 6 మాసాల్లో ఈ క్రైసిస్ ఏ రూపంలో ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు కొంచెం తేలిక పడుతుంది మనస్సు. ఇప్పుడున్నట్టు ఉండదు, ఇప్పుడున్నట్టు ఉండదు, ఏదో వేరే రూపాన్ని పొందుతుంది. కాబట్టి ఇప్పుడున్న దుఃఖం ఉండదు, ఇంకో విధంగా ఉంటే ఉండొచ్చు తప్ప ఇదే రూపంగా ఉండదు. కాబట్టి మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోయేదాని గురించి ఊరికే తల కొట్టుకోవడము వ్యర్థము అని ఈ విధంగా ఆ సుఖ దుఃఖముల యొక్క ఆశ్రయము వేరు, నేను వేరు, సుఖ దుఃఖములు అనిత్యములు, నేను నిత్యస్వరూపుడను. మరి ఈ భేదాన్ని తెలుసుకుని తద్వారా మీరు సుఖ దుఃఖాలను పరిష్కరించుకోవాలి తప్ప ఇంకో విధమైన పరిష్కారం లేదు. జనులు ఏం చేస్తారంటే 2 రకాల కర్మలను చేస్తారు, శాంతి కర్మలు, పుష్టికర్మలు అని. సుఖం రావడం కోసం పుష్టికర్మలు చేస్తారు, దుఃఖాలని పోగొట్టడం కోసం శాంతి కర్మలు చేస్తారు. అవి చేసి సుఖ దుఃఖముల ఈక్వేషన్లో గొప్ప ఉన్నత స్థితిని చేరినవాడు మీకు ఎవడైనా కనబడ్డా? ఎవడో ఉన్నాడు. తర్వాత ఈ ఆస్ట్రాలజీలు, న్యూమరాలజీలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు నమ్మకం బేసిస్ మీద వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు నమ్మకం బేసిస్ మీద ఆపరేట్ చేస్తున్నారా లేకపోతే నమ్మక ద్రోహం చేస్తున్నారా అని డౌట్ వస్తుంది.
బికాస్ వాళ్ళు డిస్సర్వీస్ చేస్తారు, జనులకు రాంగ్ మెసేజ్ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే జనులు కూడా వీడెవడు రాంగ్ మెసేజ్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు రాంగ్ మెసేజ్ నింపుకునే కూర్చుని ఉన్నారు కూడాను. దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో దేర్. తర్వాత అది కూడా ఒక ప్రొఫెషన్, వాడికి అది అన్నం పెడుతూ ఉంటుంది. వాడు హీ హాస్ టు మేక్ ఏ లిటిల్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, హాస్ టు మేక్ ఇట్. కాబట్టి వాడు ఏదో అలాగేదో చెప్తాడు. గడుసు కబుర్లు చెప్పడం నేర్చుకుంటే వాడు ఎస్ట్రాలజర్ అయిపోవచ్చు. గడుసు కబుర్లు చెప్పడం నేర్చుకోవాలి, గడుసుగా చెప్పడం నేర్చుకోవాలి, అలా గాలి పోగేసి చెప్పడం నేర్చుకోవాలి. వాళ్ళు దట్ ఈస్ వాట్ దే డూ. అండ్ సో అటువంటి పరిష్కారములు వాటి వలన మీకు సుఖ దుఃఖముల యొక్క సమస్య అంటే సంసారిత్వం, దాన్ని మేము పరిష్కరించగలుగుతాము అని మీరు అనుకుంటే ఇట్స్ ఏ పైప్ డ్రీమ్. మీరు విఫలులైపోతారు దాంట్లో, మీకు ఎన్నడూ పరిష్కారం లభించదు. మీకు పరిష్కారం కావాలంటే ఇదే ఉపాయం, సుఖదుఖములు అనిత్యములు, నేను నిత్య ఆత్మస్వరూపుడను. ఎలా ఉంది, బాగానే ఉంది కదా, దగ్గర పెట్టుకోవాలా? ఓం యా. కాబట్టి అవును అంతే. అంటే జనుల యొక్క నమ్మకాన్ని తప్పుగా వినియోగించుకోవడం, దాన్ని నమ్మక ద్రోహము అంటారు. అలా చేయకూడదు, చాలా తప్పు. కాబట్టి సరే, కమింగ్ టు ది పాయింట్, ఆత్మనః దుఃఖాది అనిత్య గుణ ఆశ్రయత్వ ఉపపత్తి నా. ఆత్మయందు సుఖదుఖములు మొదలైన అనిత్యములైన గుణములు అంటే వచ్చిపోయే గుణములు ఆత్మయందు ఆశ్రయించి ఉండడం అనేది అసంభవము. మళ్ళీ పూర్వపక్షం, పరస్య అదుఖిత్వే అన్యస్య చ దుఃఖినః అభావే దుఃఖోపశమనాయ శాస్త్రారంభానర్థక్యం ఇది చేన్న. ఈ పూర్వపక్షం చాలాసార్లు వస్తుంది. ఈ పూర్వపక్షం యొక్క మరో స్పెషాలిటీ ఏమిటంటే, ఈ ద్వైతవాదులు ఉన్నారు చూడండి, వాళ్ళందరూ దీన్ని బాగా గట్టిగా చెప్తూ ఉంటారు. ఏమంటే జీవుడు దేవుడు ఒక్కటేనా, ఇలా చెప్తారు మామూలుగా, అప్పుడప్పుడు టీవీల్లో కూడా వస్తుంది. ఏమంటే జీవుడు దేవుడు ఒక్కడేనంటారా? అవును ఒక్కడే. మరి ఒక్కడే అయితే మరి ఈ సంసారం ఎవళ్ళకి? దేవుడికి లేదు, దేవుడికి సంసారం ఉండదు. సంసారం ఉంటే దేవుడు అవ్వడు. సంసారి కానివాడిని దేవుడు అంటారు. ఏమండి, జీవుడు దేవుడి కంటే వేరుగా లేనేలేడు, ఉన్నది ఒక్క దేవుడే, ఇంకా జీవుడు అనేవాడు లేడని మీరు అంటున్నారు. మరి ఇంకా సంసారం లేదు. సంసారం లేకపోతే సంసార దుఃఖము నుండి విముక్తి కొరకు వేదాంతము, ఉపనిషత్తులు, శాస్త్రము, గీతాశాస్త్రము, దీన్ని శ్రీకృష్ణుడు ఉపదేశించటం అనేది వ్యర్థము అని తెలుస్తుంది కదా. కాబట్టి ఈ వేదాంత శాస్త్రం అనేది, అసలు ఈ శంకరాచార్యులు వచ్చి భాష్యాలు రాయటం వేస్ట్. ఆయన భాష్యాలు ఎవరి కోసం రాశారు? సంసారి అయిన జీవుడు తన సంసార బంధం నుంచి విముక్తి కొరకు రాశారు కదా. మరి మీరేమంటున్నారు, సంసారి అయిన జీవుడు అనేవాడు ఎవడూ లేడు, ఉన్నది ఒక్క బ్రహ్మయ్యని కదా మీరనేది. కాబట్టి మరి ఈ భాష్యాలు ఎవరి కోసం రాసినట్లు, జీవుడే లేకపోతే ఎవళ్ళ కోసం ఇవి? కాబట్టి శాస్త్రమే వేస్ట్. ఇలా ఉన్నారు అద్వైతులు, వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళ చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే సిద్ధాంతానికి వాళ్ళ మాటలే విరుద్ధంగా ఉన్నాయి. చూడండి ఎంత అవకతవకగా చెప్తున్నారు అని వాళ్ళు టీవీలోకి వచ్చి చెప్తారు. ఆ పూర్వపక్షం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారనుకుంటున్నారు? ఇక్కడి నుంచి వచ్చారు. ఇది క్షేత్రజ్ఞ భాష్యంలో వచ్చింది, ఇంతకుముందు మళ్ళీ వచ్చింది కాబట్టి మీకు దాని పూర్వరంగం మీకు కొంత మనవి చేశాను. శంకర్లు ఏమంటున్నారంటే, అవిద్యాధ్యారోపిత దుఃఖిత్వ భ్రమాపోహార్థత్వాత్. ఇక్కడ దుఃఖాన్ని పోగొట్టడం కోసం కాదు వేదాంత శాస్త్రం, ఆత్మయందు ఉండే దుఃఖాన్ని తీసేయటం కోసం రాలేదు ఇది. ఆత్మయందు దుఃఖము గలదనే భ్రమ ఏదైతే గలదో దానిని పోగొట్టడానికే వచ్చింది. ఈ భ్రమ ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం నుంచి వచ్చింది. అజ్ఞానం ఉన్న వీడికి
ఈ అజ్ఞానం చేతను నేను దుఃఖిని అని వీడు భ్రమపడుతున్నాడు. ఆ భ్రమను పోగొడితే సరిపడుతుంది, వాడు దుఃఖం కాదు. వాడికి వాడి ఎందు లేని అసంసారిత్వాన్ని వాడికి పెట్టడం కోసం శాస్త్రం రాలేదు. వాడి ఎందు లేని దుఃఖిత్వాన్ని, దుఃఖిత్వ భ్రమను పోగొట్టడం కోసం శాస్త్రం వచ్చింది. కాబట్టి మోక్షం అనేది విముక్తశ్చ విముచ్యతే, ఎవడు విముక్తుడో వాడే విముక్తిని పొందుతాడు. మోక్షం అనేది అజ్ఞానం చేత కల్పితమైన బంధాన్ని పోగొట్టేదే తప్ప ఉన్న బంధాన్ని పోగొట్టి లేని మోక్షాన్ని తీసుకొచ్చి ఇచ్చేది కాదు. బంధము అజ్ఞాన కల్పితము, మోక్షము బంధం కల్పితం కాబట్టి మోక్షం కూడా కల్పితం. అంచేతనే గౌడపాదాచార్యులు అంటారు, న బంధో న మోక్ష న ముక్తిర్న చ సాధక ఏషా వై పరమార్థత. పరమార్థ సత్యం చెప్తా వినండి మీకు, సాధకుడు అనేవాడు ఎవడూ లేడు, వాడు బ్రహ్మ. మోక్షం అనేది ఎప్పుడూ లేదు, అసలు వాడి బంధం ఉంటేగా మోక్షం. కాబట్టి ఆ జ్ఞాన భ్రమని పోగొట్టడానికే శంకరులు భాష్యాలు చెప్పారు, ఉపనిషత్తులు చెప్పారు. కాబట్టి శంకరుల భాష్యము ఎందుకో తెలుసిన, నేను సంసారిని దుఃఖిని అనే భ్రమలో ఉన్నవాడికి రే వెర్రివాడ, నువ్వు వెర్రివాడవురా, ఊళ్ళో వాళ్ళందరూ చెప్పినటువంటి ఉత్తుత్తి కబుర్లు విని నువ్వు ఈ విధమైన కండిషనింగ్లో పడేడుస్తున్నావు, నీ స్వరూపంలో దుఃఖం అనేది లేదు, నీవు జీవుడనని భ్రమపడుతున్నావు, నీవు జీవుడవు కాదు, నీవు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడవు. నీకు ఈశ్వరుణ్ణి ఆరాధించాలనే కోరిక కలిగిందా? కలిగింది. ఎందుకు కలిగిందో తెలుసిన, ఆ ఈశ్వరత్వము స్వతహాగా నీ స్వరూపం కనుకనే నీకు అటువంటి కోరిక కలిగింది. ఏమండి, తర్వాత నీకు సుఖాన్ని పొందాలనే కోరిక కలిగింది కదా, ఆ కోరిక ఎందుకు వచ్చిందో తెలుసిన, నీ స్వరూపం స్వతహాగా సుఖము కనుకనే నీకు ఆ కోరిక కలిగింది. నీకు దుఃఖాన్ని దూరం పెట్టాలనే కోరిక కలిగింది కదా, ఆ కోరిక ఎందుకు కలిగిందంటే దుఃఖం నీ స్వరూపంలో లేదు కాబట్టి ఆ కోరిక కలిగింది. దుఃఖం స్వరూపంలో ఉంటే దాన్ని పోగొట్టుకోవాలనే కోరికే పుట్టదు అసలు. కాబట్టి ఇక్కడ దుఃఖాన్ని పోగొట్టుకోవడము అంటే దుఃఖముతో నాకు సంబంధము లేదని తెలియటయే. అంచేతనే ఇన్వెస్టిగేట్ చేస్తే దుఃఖం పోతుంది. ఎవరైనా పోయారనుకోండి, పోవడం అంటే ఏమిటి అసలు, పుట్టుకంటే ఏమిటి, చావంటే ఏమిటి, అసలు మనుషులు ఎందుకు చచ్చిపోతారు అని ఇలాంటి రెండు మూడు ప్రశ్నలు మీరు ఇన్వెస్టిగేట్ చేశారనుకోండి, ఏమవుతుంది, పోతుందండి. వీళ్ళు ఎవరైనా పోయినప్పుడు భగవద్గీత శ్లోకాలు చదివిస్తారు ఎవరి చేతనైనా. ఆ శ్లోకాలు చదివించడం కాదు, ఎవరైనా మహాపురుషుణ్ణి ఆ భగవద్గీతలో సాంఖ్యయోగం గురించి కొంచెం చిన్న ప్రసంగం చెప్పండి అని ఆయన చేత చెప్పించుకుని వినాలి. వీళ్ళేమో ఓవైపు నుంచి ఏడుస్తూ, వీళ్ళు ఎవరైనా పోయారనుకోండి, రెండు పనులు నడుస్తూ ఉంటాయి, మూడు పనులు నడుస్తాయి, కొంత అందరూ పోగొడతారు. ఎందుకు, ఎవరైనా పోతే అందరూ పోగుపడ్డం ఎందుకు, పెళ్ళిళ్ళకి అందరూ పోగుపడుతూ ఉండడం, ఎవరైనా పోతే అందరూ మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చేయటం, వచ్చి అక్కడ చేరి అక్కడ పడు ఉండడం, ఏమిటి చేస్తారు దీంట్లో, ఓ చిన్న గ్రూపు ఏడుస్తూ ఉంటారు, ఏడవడం కోసం ఒక చిన్న గ్రూపు ఒకటి ఫార్మ్ చేసుకుని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు, రోజంతా ఏడవరు. ఎవరైనా పరామర్శ చేయడానికి వస్తే ఏడుపు మొదలు పెడతారు, అలాగే ఒక చిన్న బెటాలియన్లాగా ఒకటి పెట్టుకుంటారు. ఇంకో గ్రూపు కిచెన్లో కాఫీలు టీలు టిఫిన్లు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు సేవా గ్రూప్, వీళ్ళు కిచెన్లో వీళ్ళు ఏం చేస్తారంటే వంట బ్రాహ్మణుని పడేస్తారు, వాడికి సపోర్ట్గా ఇద్దరు మనుషులు ఏవో పప్పు పులుసు అన్నీ ఇస్తూ ఉంటారు, కూరలోకి తీసుకొచ్చి. ఆ గ్రూప్ వేరే ఉంటుంది, మిగతా వాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. ఇది వ్యవస్థ. ఇలా ఉండకపోతే ఆ ఏడిచి గ్రూపు ఏడవడం మానేసి ఆ భోజనం గ్రూపు వాళ్ళ సేవ వాళ్ళు చేస్తూ అది ఉండాలి, అది లేకపోతే ఏ పని అవ్వదు. ఈ కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఈ ఏడుపు గ్రూపు, వీళ్ళందరూ కలిసి అక్కడికే ఎవన్నో పండితుడిని పిలిపించి ఆయనకేదో దక్షిణ ఇచ్చి మేమేదో చెప్పిస్తూ ఉంటే నీకు ఏమీ చెప్పలేని వాడు ఎవడో దొరుకుతాడు. దక్షిణ మీద ప్రీతి గలవాడు ఎవడో దొరుకుతాడు, నీకు దానివల్ల ఉపయోగం లేదు. వీళ్ళందరూ కలిసి ఎవరినో మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, ఆయన ఎక్కడో ఉంటాడు, ఆ మహాత్ముడిని వెతికి పట్టుకుని, అయ్యా మాకు భగవద్గీత నాలుగు శ్లోకాలు మీరు దయచేసి చెప్పండి, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాం మేము, ఎందుకంటే అక్కడ పడి కూర్చుని కబుర్లు చెప్పుకుని వదులు ఇక్కడికి వచ్చి వింటాము అని ఎవరినైనా ఆశ్రయిస్తే, ఆయనకి కరుణ కలిగితే వీళ్ళకి ఉద్ధరింపబడతారు. అలా ఏడవాలి కానీ ఊరికే కూర్చుని
కర్మ చేసేవాడు ఎవడో కర్మ చేస్తూ ఉంటాడు, తర్పయామి తర్పయామి అని ఇక్కడ గారిలో అవి తయారు చేస్తారు. వీళ్ళు కొంచెం సేపు ఏడు ముఖం పెట్టుకుని ఆ గారిలో అవి భక్షిస్తాం. ఇదంతా కూడా మహావ్యామోహం. కాబట్టి దుఃఖాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. సరే, వీళ్ళెవళ్ళు పోయారు ఈ సందర్భంలో, ఈ నాలుగు రోజులు ఈ పోయిన సందర్భంగా ఈ మనం అందరం ఒక చోట సమావేశం అయ్యాం కనుక ఈ సమయంలో పుట్టుక చావు మనిషి యొక్క జీవితం యొక్క స్వరూప స్వభావములెట్టివి, ఆత్మ అనగా నేమి అని ఈ విషయములను ఒక జ్ఞాని మహాత్ముల వద్ద మనం తెలుసుకుందాము. ఈ సందర్భాన్ని అలా వినియోగించుకుందాము, దానికోసం భగవద్గీత పుస్తకం పట్టుకుందాము అని ఏడవాలి. కానీ అంతే తప్ప మైలని పాచని మడని ఇలాంటి పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ పెట్టుకుని అజ్ఞాన ప్రవాహంలో పోతూ ఉంటారు. అంధేనైవ నీయమాన యథాంధాః. వీళ్ళందరికీ మళ్ళీ మార్గదర్శనం చేసే అంధులు వేరే ఉంటారు. ఇదంతా కూడా మరి అంధేనైవ నియమాన యథాంధాః అనే కఠోపనిషద్ వాక్యం అది పూర్తిగా ఎంతవరకు మీకు అర్థమైందా అన్నది నాకు సందేహమే. అది చాలా గొప్ప ఉపనిషద్వాక్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అది అంధశబ్దంతో చాలా పెద్ద కవర్ అవుతుంది, అది దాంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఆత్మస్వరూపమునందు దుఃఖము లేదు. దుఃఖం లేకపోతే దుఃఖ నివృత్తి కొరకు శాస్త్రం ఆరంభించడం వేస్ట్ కదా అని పూర్వపక్షం. వాడు నీకు స్వతహాగా రోగం లేదురా అంటే, అయితే ఇంక మరి హాస్పిటల్స్ అన్ని ఎందుకు వచ్చినట్టు లేదు, అలా లేదా ప్రశ్న? స్వతహాగా నీకు రోగం లేదు, మరైతే ఇంక హాస్పిటల్స్ అన్ని ఎందుకు? హాస్పిటల్స్ అన్ని ఎందుకు? లేని రోగం తెచ్చుకుంటే దాన్ని తీసేయడం కోసం వచ్చాయి. మీకు తెలుసా, అసలు డయాబెటీస్ అనే వ్యాధి కొన్ని సొసైటీస్లో ఉండదు. కొన్ని కమ్యూనిటీస్లో, కొన్ని సొసైటీస్లో డయాబెటీస్ అనే వ్యాధి ఉండదు. ఉదాహరణకి పాశ్చాత్యులు, యూరోపియన్స్ అమెరికా వెళ్ళకముందు అక్కడ ఉండేటువంటి లోకల్ రెడ్ ఇండియన్స్ అంటారు చూడండి, అక్కడ ఉండే లోకల్ కమ్యూనిటీస్ ఇప్పుడు లేవు, అన్ని చాలా మటుకు నశించిపోయారు. ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఈస్ డయాబెటీస్, వాళ్ళకి లేదు డయాబెటీస్. వీళ్ళు పట్టికెళ్ళ వీళ్ళు అంటగట్టారు, వీళ్ళకు ఉంది. వీళ్ళు ఖాళీగా కూర్చుని తింటూ ఉంటారు కదా, పని అది చేయరు, మెషిన్స్ చేస్తూ ఉంటాయి పని. వీడేమో కుర్చీలో కూర్చుని ఏదో తింటూ తాగుతూ ఉంటాడు. మళ్ళీ డయాబెటీస్ వస్తుంది. మనుష్య దేహము ఖాళీగా కూర్చుని ఉండడానికి ఉద్దేశించింది కాదు. కాబట్టి వీళ్ళు డయాబెటీస్ పట్టుకెళ్ళి లోకల్ పీపుల్ అందరికీ డయాబెటీస్ వీళ్ళు అంటగట్టారు. వాళ్ళకి డయాబెటీస్ ఉంది కాదు. కాబట్టి వ్యాధులు లేని వ్యాధుల్ని వీళ్ళు అజ్ఞానం చేత తెచ్చుకున్నప్పుడు వాటిని నివారణ చేయడం కోసం హాస్పిటల్స్ వచ్చాయి. అంతేగాని మీ స్వరూపంలో లేని ఆరోగ్యాన్ని మీకు ఇవ్వడం కోసం రాలేదు. మీ స్వరూపమే ఆరోగ్యము, అలాగే మీ స్వరూపమే ఆనందము, దుఃఖం కాదు. మీ స్వరూపం మరుగున పడి లేని దుఃఖాన్ని నెత్తి మీద మీరు వేసి కూర్చుంటే అజ్ఞానం చేత, అప్పుడు ఆ జ్ఞానాన్ని తత్కల్పితమైన ఈ దుఃఖిత్వ భ్రమను నివారణ చేయటం కోసం శాస్త్రం వచ్చింది. కాబట్టి శాస్త్రము అది పాజిటివ్ కాదు, నెగిటివ్. దుఃఖాన్ని నివారించేదే తప్ప, కల్పితమైన దుఃఖాన్ని నివారించేదే తప్ప లేని సుఖాన్ని కొత్తగా ఇచ్చేది కాదు. మీకు ఎవరూ ఇవ్వలేరు లేని సుఖాన్ని కొత్తగా, ఎవరూ ఇవ్వలేరు. మీరు స్వర్గానికి వెళ్ళినా కూడా మీ హృదయంలో ఉండే ఆనందమే మీకు అక్కడ సుఖానుభవ రూపంగా పైకి రావాల్సి ఉంటుంది. స్వర్గం నుంచి బయట నుంచి లోపలికి ఏమీ రాదు. స్వర్గంలో కూడా ఆత్మని ప్రకృత సంఖ్యాపూర్ణ భ్రమాపోహవత్. ఇది ఈ దృష్టాంతం మీకు తెలుసు అయినా ఇంకొకసారి మరి అక్కడ ఉన్న పదానికి తగ్గట్టుగా, ఆ సమాసానికి తగ్గట్టుగా మీకు వివరిస్తా చూడండి. దశమస్త్వమసి, వాళ్ళు 10 మంది, వాళ్ళ నాయకులు లెక్క పెడతాడు, 9 మందికి వస్తారు లెక్కకి, 10వవాడు లేడు. ఏమండి ఈ 10వవాడు పోయాడు, ఇప్పుడు 10 అనే సంఖ్య రావాలి, 10 రావాలి. ప్రకృత సంఖ్య అంటే 10. ఇప్పుడు ప్రకృత సంఖ్య తగ్గింది, అది పూర్ణం అవ్వట్లేదు, పూరింపబడుట లేదు. వాడు ఎన్నిసార్లు లెక్క పెట్టినా 9 వస్తుంది, పూర్ణం అవ్వట్లేదు, 10 అనే మాట రావట్లేదు. ఏమండి ప్రకృత, కాబట్టి ఇప్పుడు ఏమిటి కంక్లూషన్ వచ్చింది?
పదోవాడు నష్టమైనాడు. నష్టమైనంటే నదిలో కొట్టుకుపోయాడనో, లేకపోతే ఎక్కడో ప్రాణాలు పోగొట్టుకున్నాడనో, లేకపోతే దారి తప్పి అడవిలో పోయాడనో, ఏదో సమస్య, పదోవాడిని పోగొట్టుకున్నాము అని వీళ్ళు దుఃఖిస్తున్నారు, ఏడుస్తూ కూర్చుంటారు. ఇప్పుడు అటు కేసు మహాత్ముడు వెళ్తూ ఇప్పుడు 10 మంది కలిసి కూర్చుని ఏడుస్తుంటే మహాత్ములు ఆశ్చర్యపోతారు, ఏమిట్రా వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ఏడుస్తుంటే పోలే మిగతా వాళ్ళు మామూలుగా ఉన్నారు, వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది ఏడుస్తున్నారు అనుకోతే, అందరూ ఏడిచేస్తుంటే 10 మంది ఏడుస్తున్నారు. ఎందుకురా ఏడుస్తున్నారు? ఎవరైనా పోతే అందరూ ఏడుస్తూ ఉంటారు, ఎందుకు ఏడుస్తున్నట్టు? దానికి ఏమైనా సందర్భం ఉండాలి కదా. ఇప్పుడు పెద్ద ఆయన పోయాడు, పెద్ద ఆయన పోతే ఏడవడం ఎందుకు? పెద్ద ఆయన పోతే పండగ చేసుకోవాలి, కానీ పండగ చేసుకుంటూనే ఉన్నారు, అల్లం చట్నీ గారే, దాంతో పండగ నడుస్తూనే ఉంది, అదేమి లోటు రాలేదు. సో ఏమో కడుపులో పడేది పడుతూనే ఉంది, కానీ ఈ ఏడుపు కూడా ఎందుకు అనవసరంగాను? అంటే ఆయన పోయాడు, ఆయన ఎక్కడికి పోయాడు? పోలేదు కాదని నిన్నే తగలబెట్టి వచ్చాను. దేహాన్ని తగలబెట్టి వచ్చారు మీరు, ఆయన్ని మీరేం తగలబెడతారు? ఆయన ఏం తగలబెట్టేది ఉండదు, దేహాన్ని తగలబెట్టారు. మరైతే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు ఏమిటి? సర్వవ్యాపకమైన పరమాత్మలో కలిసి ఉన్నాడు. ఎక్కడ ఉండడం ఏమిటి? ఘటాకాశం కొండ పగిలిపోతే ఘటాకాశం ఎక్కడ ఉంటుంది? మహాకాశంలో ఉంటుంది. అలాగే సర్వవ్యాపకమైన పరమాత్మలో కలిసి ఉన్నాడు. ఇప్పుడు దుఃఖించడం ఎందుకు? ఆయన కష్ట అంత చావడానికి చచ్చిపోవడానికి ముందు ఎలా ఉండేది ఆరోగ్యం? ఏమీ బాగుండేది కాదు, మనసం పట్టున్నారు. మరి ఇంకే దుఃఖం ఎందుకు? ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ ఎవ్రీబడీ, ఫర్ హిమ్ ఆల్సో. కొన్ని ఇతరులకి రిలీఫ్ అలాట్ పెట్టండి, ఆయనకు కూడా రిలీఫే. కాబట్టి మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు? కాబట్టి ఈ దశమస్తమసే అనే దృష్టాంతము అది ఊరికే కథను మీరు అనుకోవద్దు, అది జీవితం. అది 10 మంది కలిసి కూర్చొని దుఃఖిస్తూ ఉంటారు, అలాంటి సందర్భం అది. అది ఆ దృష్టాంతం శంకరులు పెట్టిన దృష్టాంతం అది. కాబట్టి వీళ్ళు ఏడుస్తున్నారు. ఓ మహాత్ముడు చూశాడు, మహాత్ముడిని వీళ్ళు అడగను కూడా అడగలేదు. ఏమండి మా దుఃఖాన్ని మీరు నివృత్తి చేయండి, లేకపోతే మాకు పదోవాడిని వెతుక్కునే ఉపాయం ఏమిటో చెప్పండి, ఎక్కడ దొరుకుతాడో చెప్పండి అని అలా వీళ్ళు అడగను కూడా అడగలేదు. వీళ్ళకి అన్ని తెలివితేటలు కూడా లేవు. వీళ్ళకి చేతనైందల్లా ఏడవడమే చేతనం, దట్ ఓన్లీ దే వర్ డూయింగ్. ఆ మహాత్ముడికి కరుణ, ప్రేమ వీళ్ళకి చెప్పి వీళ్ళని మనం ఉద్ధరించాలి అని. ఎందుకు వీళ్ళని ఎందుకు ఉద్ధరించడం అంటే మరి కరుణలో ఎందుకనే ప్రశ్న ఉండదు, ఆ ప్రేమ స్వభావం అట్టిది. ఎందుకని ప్రశ్న వేస్తే ప్రేమ అనరు దాన్ని, దాన్ని వ్యాపారం అంటారు. ఎందుకనే ప్రశ్న లేనిదే ప్రేమ. ఆయన చూశాడు, అయ్యో వీళ్ళ మొహం ఎందుకురా ఏడుస్తున్నారు, కుర్రాళ్ళు యంగ్ పీపుల్, ఆయనేమో పెద్ద ఆయన, ఎందుకురా ఏడుస్తున్నారంటే పదోవాడు దొరకట్లేదండి అన్నాడు. ఆయనకు అర్థమైపోయింది, చూశాడు ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన వీళ్ళకి బోధ చేస్తాడు. ఏం బోధ చేస్తాడు? లేని పదోవాడిని సృష్టించి ఉపాయం చెప్తాడా? లేదు. లేని పదవ సంఖ్యని పూరించే ఉపాయం చెప్తాడా? అది చెప్పడు. పదవ సంఖ్య పూరింపబడియే ఉన్నది, ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. కాబట్టి ప్రకృత సంఖ్య అంటే దశత్వ సంఖ్య, అది పూరింపబడలేదు అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఆ భ్రమను నివారణ చేస్తాడు. అంతే, నివారణ చేసి దశమస్తమసి అని చెప్తాడు. ఆ నాయకుడికి దశముడు ఎక్కడో ఉన్నాడని వాడు అనుకుంటాడు, ఎక్కడో నష్టపోయి ఉన్నాడు, కాలువలో పడిపోయి నదిలో కొట్టుకుపోయాడనో ఏదో అనుకుంటాడు. దశమస్తమసి అని చెప్తాడు. వాడి మనస్థితిని మీరు ఆలోచించండి. వాడు దశముడు కోసం వాడు అన్వేషిస్తున్నాడు, చాలా టెన్షన్ తోటి అన్హ్యాపీగా అన్వేషిస్తున్నాడు దశముడి కోసం. ఆ దశముడు తానే, చూసారా? మనిషి దేవుడి కోసం అన్వేషిస్తున్నాడు, కానీ నిజానికి దేవుడి కోసం కూడా కాదు, ఆనందం కోసం అన్వేషిస్తున్నాడు. దేవుడు ఎందుకు అవసరమయ్యాడో ఆనందం కారణంగా దేవుడు అవసరమయ్యాడు. దేవుడికి అలంకారం ఎందుకు చేస్తారు అంటే ఆ అలంకారం చూస్తే మన మనస్సుకి బాగుంటుంది కనుక దేవుడికి అలంకారం చేస్తారు. దేవుడికి లడ్డూలును గారెలు నైవేద్యం ఎందుకు పెడతారు? అవి మనకి తినే పిజ్జాలు నైవేద్యం పెట్టరు, లడ్డూలే నైవేద్యం పెడతారు. ఎందుకని? మనకి పిజ్జాలు ఇంట్రెస్ట్ లేదు, మనకి లడ్డూలే కావాలి, అందుకోసం లడ్డూలు నైవేద్యం పెడతారు. నెక్స్ట్ జనరేషన్ కుర్రాళ్ళు, ఇప్పుడు ఉన్న కుర్రాళ్ళు, వీళ్ళు ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెడితే పిజ్జాలు నైవేద్యం పెట్టచ్చు కాక, కోక్ ప్రోక్షణ చేసి పిజ్జాలు నైవేద్యం వాళ్ళు పెట్టాలి తప్ప మనమైతే లడ్డూలు గారెలే. మనకి గారెలు లడ్డూలు మన స్పెషాలిటీ. ఏమండి ఎందుకు నైవేద్యం పెడతారు?
మన పొట్ట కోసం దేవుడికి నైవేద్యం పెడతారు. అలాగే ఏ దేవుణ్ణి నువ్వు వెతుకుతున్నావో, ఏ ఆనందాన్ని నువ్వు వెతుకుతున్నావో, అది ఆ దేవుడి కంటే భిన్నంగా లేడు. ఆనందం కావాలి మనకి, అది దేవుడి కంటే భిన్నంగా లేదు. ఆనందానికే దేవుడు అని పేరు. ఆనందో బ్రహ్మ ఏమండి, ఆ బ్రహ్మ తత్వమసి. ఆనందో బ్రహ్మ బాగానే ఉందండి, మరి మాకు దూరంగా ఉందంటే నీకు దూరంగా లేదురా బాబు, తత్వమసి అని చెప్పడానికి శాస్త్రం అవసరం అవుతుంది. శాస్త్రం అక్కర్లేదనే మాట ఈ ద్వైతవాదులు వేసేటువంటి పూర్వపక్షము, అత్యల్పమైన పూర్వపక్షము. ఇప్పుడు ప్రవేశ శ్రుతుల తర్వాత కల్పిత దుఃఖ్యాత్మాభ్యుపగమాచ్చ. ఏమంటే ఆత్మ దుఃఖి అనేది కల్పితము అని మేము స్వీకరిస్తున్నాము, శాస్త్రం అలా స్వీకరిస్తుంది. ఆత్మ దుఃఖి అనేది కల్పితము, ఆత్మ ఆనందస్వరూపము. మరి వాడు దుఃఖిస్తున్నాడంటే అజ్ఞానము చేత దుఃఖిస్తున్నాడు. దీనికి ఒక మహాత్ములు దృష్టాంతం చెప్పారు, నాకు బాగా నచ్చిన దృష్టాంతం, సింపులే. పిల్లవాడు ఏడుస్తాడు, తల్లివాడికి మట్టిలో ఆడుతుంటే, మట్టి నోట్లో పెట్టుకుంటుంటే కొట్టి, కుట్టంటే నివారించి ఇంట్లోకి తీసుకొచ్చి వాడి ఒంటి మీద నీళ్లు పోసి సబ్బు పెట్టి వాడికి స్నానం చేయిస్తూ ఉంటుంది తల్లి. వీడు మొత్తం ప్రయత్నంలో వాడు ఏడుస్తూ ఉంటాడు, ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు వాడు. ఎందుకు ఏడుస్తున్నట్టు వాడు, వాడు ఏడవడానికి హేతు ఏమిటి? సహేతుకమైన ఏడుపు అది కాదు, నిర్హేతుకంగా ఏడుస్తున్నాడు. అదేమిటండి, ఏడవాలంటే సరైనంత రీజన్ ఉండే ఏడవాలి, కానీ ఏ రీజన్ లేకుండా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే అజ్ఞానము కనుక. అజ్ఞానం ఉండబట్టి పిల్లవాడు మరి అజ్ఞానం కదా. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి పెద్దవాళ్ళు కూడా అజ్ఞానులు, వాళ్ళు దే ఆర్ నో బెటర్ ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు ఈ వివాహం భగ్నమవుతుంది, వివాహం భగ్నమైతే వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఏడవక్కర్లా, వాళ్ళు నవ్వాలి. ఎందుకంటే ఆ వివాహము భగ్నమవడం అది పరమేశ్వరుని యొక్క సంకల్పం, అది దాంట్లో ఏదో భగ్నమయ్యే సమయంలో అది దుఃఖంగా అనిపిస్తుంది. వాస్తవానికి అది దుఃఖం కాదు, అది ఒక పెద్ద ఫ్రీడమ్కి రాజమార్గం. ఈ కొద్దిపాటి కష్టం పడిపోతే ఫ్రీడమ్ వచ్చేస్తుంది, లేకపోతే జీవితం అంతా కూడా దుఃఖిస్తూ కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి ది ప్రాసెస్ ఆఫ్ డివోర్స్, జనరల్గా ఒక రూల్ ఒకటి ఉంది, ద డివోర్స్ ప్రాసెస్ ఈజ్ ఎ వెరీ రఫ్ ప్యాచ్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్ అని ఒక రూల్. అది మనిషి జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం ఏమిటంటే డివోర్స్ టైము, చాలా క్లిష్టంగా ఉంటుంది, అంత డిస్ట్రెస్సింగ్గా ఇంకేది ఉండదు. ఎందుకంటే వీడు కానీ ఆమె కానీ చాలా ప్రేమించి తన జీవిత భాగస్వామి అనుకున్నటువంటి ఆ బంధాన్ని దాన్ని తెంపుకోవడము అది మానసికము, దాంట్లో ఫిజికల్ ఏం లేదు, ఫిజికల్ ఎప్పుడో పోయింది, మానసికమైన బంధం ఉంటుంది చూసారా, అది అంత కఠోరమైన బంధం అదే కానీ మరొకటి లేదు. దాన్ని తెగొట్టడానికి వీడు ఎంతటి కష్టమైనా పడాల్సి ఉంటుంది, కానీ ఒకసారి తెగిపోయిన తర్వాత ఫ్రీ అయిపోతాడు. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎలా అయితే దాంట్లో ఉన్నటువంటి మంచిని తెలుసుకోలేక ఏడుస్తారో, పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు, తమ యందు దుఃఖాన్ని కల్పించుకుని దుఃఖిస్తారు తప్ప అసలు దుఃఖించడానికి అవకాశమే లేదు. కాబట్టి శాస్త్రము యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఆత్మయందు దుఃఖిత్వం అనేది వాస్తవము కాదు. అయితే ఇంత చర్చ అయిన తర్వాత స ఏష ఇహ ప్రవిష్ట అనేదానికి అర్థమైంది, అది తేలలేదు ఇంతకీ. ఆ ప్రవేశించడం ఏమిటి చూడండి, యథార్థంగా ప్రవేశించడం అంటూ ఏముండదు, ఉపచారమేది. ఇప్పుడు దేవుణ్ణి ప్రతిష్ఠించడం అంటారు, దేవుణ్ణి ప్రతిష్ఠించడం ఏమిటి, దేవుడు సర్వవ్యాపకుడు కదా, సర్వమునందు ఉన్నవాడిని ప్రతిష్ఠించడం ఏమిటి, అది ఉపచారం. ఉపచారము అంటే మాట వరుస కన్న మాట, దాన్ని ఉపచారము అంటారు. తప్పు అనే అర్థం కాదు, తప్పు మాట అని కాదు, మాట వరుసకు అంటారండి, అలాగా మాట వరుసకు అంటారు, దాన్ని ఉపచారము అంటారు. ఆయన పోయారండి నాలుగో రోజు, పోవడం ఏమిటండి, ఆత్మస్వరూపానికి వినాశం లేదు కదా,
అవునయ్యా, ఆత్మస్వరూపానికి వినాశం లేదు. మాట వరుసకి నువ్వు పోయారు నాలుగో రోజు అంటారు, నువ్వు అలా ప్రతిదానికి పొల్ల పెడతావేమిటి? అది ఉపచారం అంటే అలా ఉంటుంది, దాన్ని ఉపచారం అంటారు. దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే మీరు తెలిసి చెప్పినప్పుడు తప్పు లేదు. మీకు తెలుసు ఆత్మస్వరూపానికి వినాశం లేదు అని తెలుసు, ఆయన పోయి నాలుగు రోజులు అయింది, దాంట్లో తప్పు లేదు, దాన్ని ఉపచారం అంటారు. దేవుడు సర్వవ్యాపకుడు అని తెలుసు, దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు అని మాట వరుసకంటారు, ఉపచారం. అలాగే ప్రవేశ శుద్ధులన్నీ కూడా ఉపచారములే. దేవుడు ప్రవేశించడం ఏమిటి? అసలు దేవుడు ఉండనే ఉన్నాడు, దేవుడు ఉండనే ఉన్నాడు, లేకుంటే ప్రవేశించడం. ఎప్పుడూ నిత్యంగా ఉండ దేవుడికి ప్రవేశించడం ఉండదు. అయ్యా తెలుసునయ్యా, ప్రవేశించడం ఉండదు, అయినా ఉపచారంగా చెప్పాము. ఆ ఉపచారానికి ఒక హేతువు చూపించాల్సి ఉంటుంది. అలా మాట వరుసకి చెప్పామంటే దానికి ఒక హేతువు చూపించాల్సి ఉంటుంది. అలాంటిది ప్రవేశ శృతుల యొక్క పరమ సిద్ధాంతం. అందాము, జల సూర్యాది ప్రతిబింబవత్ ఆత్మప్రవేశ్చ ప్రతిబింబవత్ వ్యాకృతే కార్యే ఉపలభ్యత్వం. కాబట్టి ప్రవేశ ఉపలభ్యత్వం అని సిద్ధాంతం. ఇప్పుడు సూర్యుడు అంటే కుండలో నీళ్లు పోసి ఎండలో పెట్టారు, పెడితే మనం ఏమంటామంటే సూర్యుడు కుండలో ప్రవేశించాడు అంటాం. సూర్యుడు కుండలో ప్రవేశించాడు అంటే ఆయన అక్కడి నుంచి వచ్చి దాంట్లో దూరేడని కాదు. అక్కడ ప్రవేశ శృతికి అర్థం ఏమిటంటే సూర్యుడు అనగానేమి? ప్రకాశము. సూర్యుడు అంటే ప్రకాశం. మీరు సూర్యుడు అనే పదాన్ని ఆ డూ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. అక్కడ ఒక ఆయన ఉంటాడని, ఆయన పట్టు వస్త్రాలు కట్టుకుంటాడని, బంగారము లేకపోతే వజ్రాలు పెట్టిన కిరీటం పెట్టుకుంటాడని, ఆయన వచ్చి ప్రవేశించాడని అలా పెట్టకూడదు. సూర్యుడు అనగానే మీకు ఏవో కొన్ని శ్లోకాలు వచ్చి ఉంటాయి. ప్రతి గ్రహానికి ఒక కొన్ని శ్లోకం. సూర్యుడు గ్రహం కానే కాదు, అయినా కూడా గ్రహంగా మన వాళ్ళు చెప్తారు తెలియక. సో దానికి ఒక శ్లోకం చెప్తారు. ఏమిటా శ్లోకం? ఏమిటి? ఏదో గంటసల పడిన శ్లోకం ఏదో ఉంది. సూర్యుడు జపాకుసుమ సంకాశం మనం ఏదో పాడతారు. మామూలుగా మా చిన్నప్పుడు ఈ వినాయక చవితికి రాత్రి 9 నాటకాలు వేస్తూ ఉంటాం. రాత్రి 9:30 10 వేస్తారు వీధి నాటకాలు. ఆ వీధి నాటకాల్లో ప్రార్థన సూర్యుడిని చేసేవారు. అది మేమేమో సంస్కృతం, వాడికి సూర్యుడిని ప్రార్థిస్తున్నారు వాడికి తెలియదు, వాడు ఊరికే చదువుతాడు. ఆ ఘంటసాల పద్యం ఏదో ఉంది, ఘంటసాల శ్లోకం ఒకటి ఉంది, సూర్యుడి మీద ప్రసిద్ధంగా ఉండేటువంటి శ్లోకం, అది చదువుతాడు. ఆ ఆదిత్యం అంటే ఎంత పొడుగు సాగతీసి గట్టిగా మైకులో చదువుతాడు. మేము అనుకునేవాళ్ళం, వీడేమిటరా సూర్యుడికి రాత్రి 10 సూర్యుడు ఏమిటి, ఉదయించే సూర్యుడికి చెప్పాలి కానీ ఈ స్తోత్రం ఎప్పుడు ఏడుస్తున్నాడు ఏమిటని. వాడికి వచ్చిన స్తోత్రం అదే అని చేత చెప్తాడు. కాబట్టి ఆ సూర్యుడు దాంట్లో వాడు వర్ణనిస్తాడు ఏదో జపాకుసుమ సంకాశం, అది విఘ్నేశ్వరుడికి ఇచ్చిన వర్ణనం ఏదో. అలాగే సూర్యుడికి కూడా ఇవ్వచ్చు, ఎర్రగా ఉంటాడు ఆయన, పట్టు వస్త్రాలు ధరిస్తాడు, క్షౌమం వాస, తర్వాత ఏమో పెద్ద కిరీటం పెట్టుకుంటాడు. ఆ సూర్యుడు వచ్చి కుండలో దూరేడనా అర్థం కాదు, లేకపోతే ఆ సూర్య మండలం వచ్చి దూరిందని అలా చెప్పకూడదు. సూర్యుడు అంటే ప్రకాశము అని అర్థం. ఏమండి ప్రకాశము? సూర్యుడు దీంట్లో ప్రవేశించాడు అంటే అర్థం ఏంటి? ప్రకాశము ప్రవేశించినది. ప్రకాశం ప్రవేశించిందంటే అర్థం ఏంటి? అంటే అక్కడ ప్రకాశము ఉన్నది, తెలుస్తోంది, ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ప్రకాశం ఉంది కనుక ఉపలభ్యము. ఉపలభ్యం అంటే తెలియబడుతున్నది, అంటే అక్కడ ప్రకాశం ఉండి తెలియబడుతోంది. ఉండి తెలియబడ్డప్పుడు మనం ఏమంటాము? ప్రవేశించాడు అంటాం, అంతే. కాబట్టి గుళ్ళో దేవుణ్ణి ప్రవేశపెట్టారు అంటే అర్థం ఏంటి? దేవుడు అక్కడ మనకి ఉపలభ్యమవుతున్నాడు అని. అంతకుముందు ఉపలభ్యం లేదు, అంతకుముందు ఖాళీగా ఉంది గర్భగుడి, ఆకాశం ఉంది తప్ప ఏమీ లేదు. ఇటు సిమెంట్ గోడలు అవి ఉన్నాయి, ఓ దిమ్మ మధ్యలో కట్టి పెట్టారు. అక్కడ దేవుడు ఉపలభ్యంగా లేడు. ఇప్పుడు ఆ దేవుడిని దాంట్లో ప్రవేశపెట్టారు. ప్రవేశపెడితే మీరు చూడగానే ఎదురుకుండా దేవుడి మూర్తి కనపడుతుంది, అంతే. మాట వరుస కన్నుకున్నది ఉపలభ్యత్వమే తప్ప జలమునందు సూర్యుని ప్రతిబింబం ప్రవేశించింది అనే ప్రయోగము లోకంలో ఉన్నట్టుగానే ఆత్మప్రవేశం అనగా ఈ అంతఃకరణమునందు
ఆత్మచైతన్యము ప్రతిఫలించుటయే. ఇప్పుడు అంతఃకరణమునకు తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయి. ఎందుకు తెలుస్తున్నాయి? ఆ తెలివి అనే వెలుగు ఆత్మ అంతఃకరణలో ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ప్రవేశించింది. అక్కడ ప్రవేశించిందంటే తలుపులు తీసుకుని దూరి ప్రవేశించిందని కాదు. ప్రవేశ శబ్దానికి కేవలము ఇంతే అర్థం. ఏమిటి? ఉపలభ్యత్వం. మీకు ఆత్మ చైతన్యాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మీ స్వరూపంలో నిలిచి ఉండుటయే. సూర్యుడిని దర్శించాలంటే ఏం చేయాలి? ఈ కొండలోకి తొంగి చూడు, ఇగో కొండలో చూసుకో, అక్కడ సూర్యుడు ఉన్నాడు నీకు. ఇక్కడ సూర్యుడు ఎక్కడ ఎప్పుడు వచ్చాడండి అంటే ప్రవేశించాడయ్యా. ప్రవేశించాడు. నీకు కావాల్సింది ఏంటి? సూర్యుడు కదా, చూసుకో. ఇక్కడికి ఎప్పుడు వచ్చాడండి? ప్రవేశించాడు అని చెప్పినట్టు. అంతే ప్రవేశ శృతుల యొక్క పరమ సిద్ధాంతం. నేను దీనికి ఒక దృష్టాంతం చెప్తూ ఉంటాను, చూడండి మీకు అది అనుకూలంగా ఉంటుందేమో. ఇప్పుడు కెరటము అంటే తరంగము. తరంగములో నీరు ప్రవేశించింది అన్నట్టు. ఏమంటే తరంగంలో నీరు ప్రవేశిస్తుందా? ఆల్రెడీ ఉంటుందా? ఆల్రెడీ ఉంటుందా? అయినా కూడా మనం ఏమంటాము? తరంగాలు తయారయ్యాయి, నీరు వాటిల్లోకి ప్రవేశించింది. అలాగే జీవులు తయారయ్యారు, ఆత్మ ఆ జీవుల్లోకి ప్రవేశించింది. లేకపోతే అంతఃకరణములు, దేహము అంతఃకరణము తయారు చేసి ఆత్మ వాటిల్లోకి దూరింది, ప్రవేశించింది అని ఉపచారము తప్ప అక్కడ ఉపలభ్యమవుతుంది అని అభిప్రాయం. ప్రాగుత్పత్తే అనుపలబ్ధ ఆత్మా పశ్చాత్ కార్యే చ సృష్టే వ్యాకృతే బుద్ధే అంతః ఉపలభ్యమానః సూర్యాది ప్రతిబింబవత్ జలాదౌ. శంకరులు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు కిందకి చూశారు, సూర్యుడు కనపడ్డాడా? అక్కడ కనపడలేదు. కుండ పెట్టారు, సూర్యుడు కనపడ్డాడా? కనపడలేదు. నీళ్లు పోశారు, కనపడ్డాడు. అదేమిటండి, ఇంతకుముందు కనపడని సూర్యుడు ఇప్పుడు కనపడుతున్నాడంటే నీళ్లు పోయిగానే కనపడుతున్నాడు, ఏమిటి రహస్యం అంటే నీళ్లలో ప్రవేశించాడు. ఏమండి, సృష్టికి పూర్వమునందు నిర్గుణమైనటువంటి ఆత్మ చైతన్యము. ఓకే, అక్కడ తెలుసుకునేవాడు, తెలియబడేది, అసలు ఇటువంటి వ్యవస్థ ఏది లేదు. ఏమండి, కాబట్టి సృష్టికి పూర్వమునందు ఒకనొక ఉపాధి యందు పరమాత్మ చైతన్యము ఉపలభ్యముగానున్నది అని చెప్పే సందర్భం ఉందా? లేదు. కాబట్టి సృష్టికి పూర్వమునందు ఉపాధి లేదు, ఉపాధి యందు పరమాత్మ ఉపలభ్యమగుట లేదు. కాబట్టి సృష్టికి పూర్వమునందు పరమాత్మ ఉపలభ్యమగుట లేదు. ఉపలభ్యమగుట లేదు అంతే, పరమాత్మ లేదని కాదు, ఉపలభ్యమగుట లేదు. సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు, నాకు కనపడటం లేదు అన్నట్టు ఉపలభ్యం అవ్వటలేదు. సరే, తర్వాత సృష్టించారు. సృష్టించడం అంటే ఏమిటి? అవ్యాకృతముగా ఉన్న నామరూపములను వ్యాకృతము చేయుట, అంతే సృష్టి. సృష్టి అంటే అంతే, అంతకంటే వేరే ఏమీ సృష్టించడం ఉండదు. ఇప్పుడు ఇది ఉంది, దీని నుంచి నేను ఒక గరాటు తయారు చేశాను, ఒక గరాటుని సృష్టించాను. గరాటును ఎలా సృష్టించాను? అంతకుముందు గరాటు అనే నామరూపాలు లేవు, ఇప్పుడు గరాటు అనే నామరూపాలు వచ్చాయి అంతే. లేదా అంతకుముందు గరాటు అనే నామరూపాలు దీని యందు అవ్యాకృతంగా ఉన్నాయి, ఇప్పుడు వ్యాకృతమయ్యాయి. ఎందుకంటే గరాటే కానక్కర్లేదు, సిలిండర్ని కూడా సృష్టించవచ్చు, ఏదైనా సృష్టించవచ్చు, అన్నీ ఉన్నాయి దాంట్లో. నిజానికి ఏదీ లేదు, నామరూపాలు అలాగే ఉంటున్నాయి, నామరూపాల వ్యవస్థ అలాగే ఉంటుంది. దీంట్లో ఎన్ని నామరూపాలు ఉన్నాయో చెప్పగలరా మీరు? అలా ఏం ఉండదు. కొంతమంది ఏమని అడుగుతారంటే, వాళ్ళు చాలా తెలివైన ప్రశ్న అడుగుతామనుకుంటారు, ఏమంటే ఈ సృష్టిలో జీవులు ఎంతమంది ఉన్నారు అని అడుగుతారు. అలా ఏం ఉండవురా బాబు. అట్లాంటి కోశంలో వేవ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి మీరు? ఏముండదు. మీరు ఏదో కింద మీద కష్టపడి లెక్క పెట్టినా అది ఆ లెక్కకి అర్థమే ఉండదు. దీనికి పూర్వం మా ఊళ్ళో కాకుల లెక్క అని ఒకటి ఉంది, కాకుల లెక్క. ఈ కాకులను మీరు లెక్క పెట్టలేరు అలాగా. కాబట్టి జీవులు ఎంతమంది ఉన్నారు? మరి మోక్షం వచ్చేస్తే జీవుల సంఖ్య తగ్గిపోదా? ఇలాంటి ప్రశ్నలు కొంచెం తెలుగు తక్కువ ప్రశ్నలు. ఇవి ఓ పిసరు దీంట్లో పురాణంలోనూ అక్కడ కూడా కనపడుతూ ఉంటాయి. ఇలాంటి ఏదో ఈ సమాజంలో ఉంటాయి కదా,
అవే ఎక్కుతాయి పురాణాల్లోకి, శ్లోకాల రూపంగా అవే ఎక్కుతూ ఉంటాయి. కాబట్టి ఆ సృష్టికి పూర్వము అవ్యాకృతము, అది వ్యాకృతమైనది. వ్యాకృతమైనతే దేహము బుద్ధి వచ్చాయి. వ్యాకృతం అవడం అంటే అది దేహము బుద్ధి కలిసి ఉంటాయి, వచ్చాయి. ఆ బుద్ధిలో ఆత్మచైతన్యం ప్రతిఫలించింది. ప్రతిఫలించేప్పటికీ అదిగో ఇప్పుడు ప్రశ్న అడిగారు, ఏమంటే ఆత్మచైతన్యం మాకు అనుభవానికి ఎక్కడ వస్తుందని. ఎక్కడికి రావడం ఏమిటయా? బుద్ధిలో వస్తుంది అని చెప్పడం. బుద్ధి హృదయ గుహలో నీకు ఆత్మచైతన్యం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు ఏమండి, దేవుణ్ణి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ పక్కన దేవాలయం ఉంది, వెళ్ళండి అక్కడికి. అది ఎప్పుడు కట్టారు? బయట వేస్తారు సంఖ్య 1963 అని వేసి ఉంది. 1963లో దేవుడు అక్కడ ప్రవేశించాడు. అంతకుముందు లేడని కాదు, అంతకుముందు ఉపలభ్యం ఒకటి లేదు, 63లో ప్రవేశించాడు. మీరు వెళ్ళి చూడవచ్చు, బాగానే ఉంది. అయితే మీ హృదయంలో అంతకుముందు ఈ 63 గంటల ముందు ప్రవేశించాడు. మీ హృదయంలో బుద్ధి యందు దేవుడు ఎప్పుడో ప్రవేశించాడు. నిజానికి వీడి జీవుడు అనేవాడు ఎప్పుడు తయారయ్యాడో అప్పుడే దేవుడు ప్రవేశించున్నాడు. ఈ వేదాంతం బాగా తలకెక్కినట్లయితే దేవుడి కోసం ఎక్కడికి అక్కడికి వెళ్ళడము, దేవాలయాల చుట్టూ పరిభ్రమించటము, పూర్వం దేవాలయాల చుట్టూ తిరగడం అనేవారు, ఇప్పుడు చుట్టూ తిరగడం తగ్గిపోయింది, క్యూలు తోసేసుకోవడమే మిగిలింది. ఎందుకంటే సంఖ్యలు పెరిగిపోయాయి, ఇట్స్ ఎ బిగ్ నెంబర్ గేమ్ అయి కూర్చున్నది. సో అప్పుడప్పుడు మీరు వెస్ట్ యూరప్ అమెరికా వెళ్ళినప్పుడు ఏదైనా చర్చ్ కనపడితే అరే వెళ్ళి కొంచెంసేపు కూర్చుని వద్దని రాంటూ ఉంటారు నేను. అంటే వస్తారా అంటే పద పద అని ఒక చర్చ్ కనపడితే వెళ్ళి లోపలికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుని రావచ్చు. ఎందుకో తెలుసిన, ప్రశాంతంగా ఉంటుంది, కామ్గా ఉంటుంది. జనం వాళ్ళు ఉండరు, ఏదో కొద్దిమంది ఉంటారు, వాళ్ళు క్వైట్గా ఉంటారు, కూర్చుని కొంత ధ్యానం అది చేసుకుంటారు. అసలు సౌండ్ ఉండదు, చాలా విశ్రాంతిగా ఉంటుంది, చాలా చల్లగా కూడా ఉంటుంది. మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి ఉంటాయి. వేరే మనం దేవాలయంలోకి వెళ్ళామనుకోండి, గోలగోళ, అందులో గంటలు కొట్టేయటం, గట్టి చెవుడు దేవుడికి చెవుడు అన్నట్టుగా ఎంత గట్టిగా గంట కొడితే అంత మంచిది. ఋషికేశ్లో దేవాలయంలో గంటలు కొడతారు, బాగా గట్టిగా కొడతారు. ఎందుకంటే ఆ పెద్ద స్వామి అక్కడెక్కడో ఉన్నారు, ఆయనకి వినపడాలి. ఎందుకంటే ఆయనకి వినపడింది అనుకోండి, ఆయన అర్థం చేసుకుంటారు, సరే పూజారులు వచ్చి పూజ చేసి వెళ్ళారు. వాళ్ళకి పూజ చేసి వెళ్ళినందుకు గాను నెలకింత సొమ్మని ఇవ్వడం జరుగుతుంది. గంట వినపడలేదు అనుకోండి, ఆయనకి డౌట్ వస్తున్నారా, వీళ్ళు జీతం పుచ్చుకోవడమేనా, ఏమైనా అసలు పూజ చేస్తున్నారా లేదా అని డౌట్ వస్తుంది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే గంట గట్టిగా కొట్టేస్తారు. గంట గట్టిగా కొట్టేస్తే ఇంకా ఆయనకి కన్ఫర్మ్ అయిపోతూ ఉంటుంది, వీళ్ళు పూజ చేసేస్తున్నా, ఇంకా ఆయన మాట్లాడరు. అలాగే సంకీర్తన వాళ్ళు ఉంటారు, నా డబ్బు వాళ్ళకి ఏదో కొంత ఇచ్చి సంకీర్తన చేయించటం. మనం చేయొచ్చు కదా సంకీర్తన, మనకి ఖాళీ ఎక్కడ. మనమేమో చాలా బిజీగా ఉంటాం, లౌకిక వ్యవహారాలతో బిజీగా ఉంటాం, కాబట్టి మనకి సంకీర్తన చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక గది పెట్టి అక్కడ ఒక ఫోటోయో లేదా విగ్రహమో పెట్టి ఓ దీపం పెట్టి కొంచెం నూనె కుంది అన్నీ పెట్టి అది వెలిగించి వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చి హరే రామ అని సంకీర్తన చేస్తారు. వాళ్ళు సంకీర్తన అది వినపడదు, ఎందుకంటే సంకీర్తన గట్టిగా చేయరు కదా, వినపడదు. అంచేత వాళ్ళు ఏం చేస్తారో తెలుసిన, వచ్చేప్పుడో వెళ్ళేప్పుడో స్వామీజీ నమస్కారం అని అని పలకరించి వెళ్తారు. ఎందుకంటే పలకరించలేదనుకోండి, అలా ఒక వారం రోజులు పలకరించకపోతే పెద్ద స్వామికి డౌట్ వస్తుంది. ఏమని, ఎవటిరా సంకీర్తన అవుతుందా, అసలు వీళ్ళు సంకీర్తన చేస్తున్నారా లేదా అని డౌట్ వస్తుంది. 1వ తారీఖున ఈ డౌట్ పైకి వస్తుంది. అందుగురించి పలకరించేస్తూ ఉంటే ఓసారి వెళ్ళేప్పుడో వచ్చేప్పుడో పలకరించేస్తూ ఉంటే ఏమిటో ఎలా ఉన్నా, ఇప్పుడే సంకీర్తన నుంచి వెళ్తున్నానండి, బాగానే ఉన్నాను అనే స్వామీజీ నమస్కారం అని వచ్చి పాదాలకు దండం పెట్టేయటం. ఎవడరా వీడిని చూస్తే, ఓ వీడు సంకీర్తన వాడా మంచిది అని ఆయనకి అయిపోతుంది. ఇలా ఉంటుంది. సో వాస్తవానికి దేవుడు ఎక్కడున్నాడంటే మన హృదయంలోనే ఉన్నాడు, బుద్ధిలో ప్రవేశించి ఉన్నాడు. అంతః ఉపలభ్యమానః. ఎలా అయితే సూర్యాదులు, సూర్యుడు చంద్రుడు మొదలైన వాళ్ళు నీరు మొదలైనటువంటి ద్రవ్యములయందు ప్రతిబింబ రూపముగా ఉపలభ్యమవుతూ ఉన్నారో, అలాగే దేవుడు బుద్ధి యందు ఉపలభ్యమవుతూ ఉన్నాడు. దానికే ప్రవేశించేయడమే. దేవుడు బుద్ధిలో ఉపలభ్యమవుతున్నాడు అని చెప్పడానికి బదులుగా
దేవుడు బుద్ధిలో చొరబడినాడు అని కవితా ధోరణితో చెప్పిన మాట తప్ప మరొకటి కాదు. కార్యం సృష్ట్వా ప్రవిష్ట ఇవ లక్ష్యమాణ నిర్దిశ్యతే. అదేదో ముందు తరంగాలను తయారు చేసి నీరు దాంట్లో చొరబడిందా అన్నట్లుగా దేహములను అంతఃకరణములను తయారు చేసి వాటిల్లో ఆయన దూరేడా అన్నట్టుగా ఇవా వేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా అనిపిస్తుంది మాట వరుసకి. ఆ ఉద్దేశంతో ప్రవేశించాడు అని చెప్పారు. స ఏష ఇహ ప్రవిష్ట, అది ఒక ప్రవేశ శృతి, అది ఛాందోగ్యాన్ని. తత్సృష్ట్వా తదేవా అనుప్రావిశత్. అను అంటే తరువాత, తత్సృష్ట్వా ఆ జగత్తును సృష్టించి, అను తరువాత, తదేవా దానినే ప్రావిశత్ ప్రవేశించను. స ఏతమేవా సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత. సో సహా ఆత్మ, ఆ ఆత్మ ఈ సీమ, సీమ అంటే పాపట, ఈ పాపటను పగలగొట్టి అంటే దారి చేసి, ఎందుకంటే ఇది డిప్ప కదా, దీన్ని కొంచెం ఇలా విడదీసినట్టు కొంచెం అలాగే మాట వరుసకి చెప్పారుండో, మీరు అదంతా లిటరల్గా తీసుకోకండి. వీళ్ళు లిటరల్గా తీసుకుంటారు, చాలా తప్పు. మా చిన్నపిల్ల, చిన్నపిల్లలకి మెత్తగా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా సెట్టుల్లో మెత్తగా ఉంటుంది అంటారు. మర్ఫీస్ లా అని ఒకటి ఉంది, మర్ఫీస్ లా. మర్ఫీస్ లా ఏమంటే, తప్పు జరగడానికి అవకాశం ఉన్న ప్రతి చోట తప్పు జరిగి తీరును, అది మర్ఫీస్ లా. నేను ఈ మధ్యన హృషికేశ్లో లా ఒకటి తయారు చేసి పెట్టా, స్వామి టీవీస్ లా నెంబర్ వన్, లా నెంబర్ వన్ స్వామి టీవీస్ లా. అదేమిటంటే, మంత్రానికి తప్పు అర్థం చెప్పి ఒక అంధవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఉన్న ప్రతి చోట అలాగే జరిగి తీరుతుంది. దిస్ ఈజ్ స్వామి టీవీస్ లా. ఇట్స్ ఎ ప్యారోడీ ఫర్ మర్ఫీస్ లా. ఇప్పుడు పాపటలో ప్రవేశించాడు పరమాత్మ అని అన్నప్పుడు అది కవితా ధోరణితో చెప్పిన మాట, ప్రవేశ శృతి, మిగతా ప్రవేశ శృతుల వంటిదే. దానికి మన వాళ్ళు ఏమన్నారంటే, అరే తల మీద కొబ్బరికాయ కొట్టండిరా అనే స్థితి. ఎంత హింసా ధోరణి చూసారా. కాదు, ఏతమేవ సీమానం విదార్య, బ్రహ్మాండం ద్వారా పైకి పోవడం, కొబ్బరికాయ కొట్టడానికి అది ఉపయోగపడుతుంది. ఈ రకంగా బ్రహ్మరంధ్రం ద్వారా పైకి పోతాడని కొబ్బరికాయ కొట్టడం, సీమానం విదార్య వచ్చాడని కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయలంటే సౌత్ ఇండియాలో కొబ్బరికాయలు ఉన్నాయి, నార్త్ హిమాలయాల్లో కొబ్బరికాయలు ఉండవు, మరి అప్పుడేం చేస్తారు. తర్వాత ఇంకోటి అలాగా, అది వినడానికి ఎంత కఠినంగా ఉందో, కఠోరంగా ఉందో చూడండి, చాలా తప్పు. అంటే ఎక్కడ అంధవిశ్వాసానికి అవకాశం ఉంటే అక్కడ అంధవిశ్వాసం పెట్టుకుంటూ పోతారు. మర్ఫీస్ లా లాగా స్వామి టీవీస్ లా ఇది. ఎందుకంటే ఈ లా ఇంతకుముందు ఎవడూ చెప్పలేదు, అని చేత నా పేరు పెట్టుకున్న దానికి కనుక. కాబట్టి ఇది కూడా ప్రవేశ శ్రేతయా ద్వారా ప్రాపద్యత. ద్వారా అంటే తృతీయ ఏకవచనం, ద్వార్ ఆ ద్వారా. సో లోపల ప్రవేశించను అని శృతి ఏకవచనం. తర్వాత ఛాందోగ్య శృతి, ప్రవేశ శృతి వస్తుంది, దాన్ని సోమవారం క్లాస్లో ఇంకొంచెం వివరిస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.